Suhasni. Happy birthday to you, Suhasni. Happy birthday to you. Thank you. Suhasni. Thank you, Ma. హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. అంటే అన్నారు అంటారు కానీ మీరు ఊరుకోండిరా ముసలివాడిని పెద్దవాడిని నన్ను మాట్లాడలేవండి. అమ్మా సుహాసిని, మా రఘుపతి నాయుడు కలల దీపాన్ని అమ్మా నువ్వు చల్లగా వర్తిల్లాలి. నా బంగారు తల్లి, నా ఆయుష్ కూడా పోసుకుని నూరేళ్లు చల్లగా వర్తిల్లమ్మా. సుహాసిని, హ్యాపీ బర్త్డే టు యు, గాడ్ బ్లెస్ యు. థాంక్ యు. పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మా. థాంక్ యు. మమాపి నీకోసం కేకు కేకే పెడుతోంది. నువ్వు ముందు కేకు కచ్చి మమాపి. ఒరే అల్లుడు, సుహాసిని అని పిలవకుండా మమాపి ఏమిట్రా? అదే మమ్మా, మమాపి అంటే మనసైన మరదల పిల్ల అని అర్థం. ఏడ్చినట్టే ఉంది, నువ్వు కేక్ కట్ చేయమ్మా. అమ్మా సుహాసిని, ఈరోజు నీ పుట్టినరోజు. ఏ లోకంలో ఉన్నారో గాని ముందు దీవించాల్సింది మీ అమ్మ నాన్న. అంటే అన్నానంటావు గాని ముందు వాళ్ళకి దండం పెట్టి ఆ తర్వాత కేక్ కట్ చేయి. అమ్మా సుహాసిని, మీ ఆస్తి వ్యవహారాలన్నీ గత 30 ఏళ్ల మట్టి నేనే చూస్తున్నానమ్మా. మీ నాన్నగారు ధర్మరాజు, ఆ లావాదేవీలన్నీ నాకే అప్పచెప్పారు. ఇన్నాళ్ళు నా భుజస్కంధాల మీద మోసుకొచ్చాను, ఇవాళ్ళతో నా బాధ్యత తీరిపోయిందమ్మా. అవన్నీ నీకు అప్పచెప్పేస్తాను. అరే కృష్ణ, ఆ డాక్యుమెంట్స్ అవి కార్లో ఉన్నాయి, తీసుకురా. ఏంటంటూ అలా మాట్లాడుతున్నారు? ఇన్ని సంవత్సరాలుగా సక్రమంగా అన్నీ చూసుకున్నారు, ఇక మీదట కూడా అన్నీ చూసుకునే బాధ్యత మీదే అంకుల్. ప్లీజ్ కాదనుకండి. మీ నాన్నగారంత మంచి మనసు అమ్మా నీది. ఏమిటో మొహమాట పెట్టేస్తున్నావు. సరే, నువ్వు అడిగితే కాదనేది ఉంది, నువ్వు ఎలా చెప్తే అలాగే చేద్దాం. మమాపి, ఈ రోజంతా మనం జాలీగా తిరిగేద్దాం. సుహాసిని, నీకోసం 2 సినిమా టికెట్లు తెచ్చా. సారీ సారీ, నాకు ఈ రోజు ఆఫీస్ లో చాలా వర్క్ ఉంది, నేను ఎక్కడికి ఎవరితోనూ రాలేను. ప్లీజ్ నువ్వు వదిలేస్తే నా పని మీద నేను వెళ్తాను. సుహాసిని, కోట్ల ఆస్తికి వారసురాలివి, ఆ ఉద్యోగం మానేయమ్మా అంటే వినవు కదా. పెద్దమ్మా, ఉద్యోగం చేసేది కేవలం డబ్బు కోసం కాదు, అందులో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ప్లీజ్ దానికి ఎవ్వరూ అడ్డు రావద్దు. అంటే అన్నానంటా గానీ నీ మాట అంటే మాటేనమ్మా, తిరిగి వచ్చు. వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ, బై బాయ్. సంగతి చెప్దాం. హాయ్ హాయ్, హ్యాపీ బర్త్డే సుహా. విష్ యూ హ్యాపీ బర్త్డే సుహా. నేను కూడానే. థ్యాంక్స్, ఐఎమ్ సో సర్ప్రైజ్డ్. ఏంటి డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చేసారు? నేను ఇక్కడే ఉంటానని ఎలా గెస్ట్ చేశారు? టీనేజ్ అమ్మాయి కోసం అయితే ఎక్కడో వెతకాలి, కానీ మేము బామ్మలు కదా, ఏ గుళ్ళోనో శరణాలయాల్లోనో ఉంటామని తెలుసు, అందుకే డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చాం. మామ బామ్మ, ప్లీజ్ ఈ ఒక్కరోజైనా కసక్కు అనిపించే టీనేజ్ అమ్మాయిలా మాతో ఎంజాయ్ చేయవా ప్లీజ్. ఏ పంజరాన్ని విడిచిన పక్షుల్లాగా ఎక్కడెక్కడో విహరిద్దాం, కాదనకే. ఆగండి ఆగండి, అలాంటి ఆశలు పెట్టుకుని కొంపటి చేటు తెచ్చుకోవద్దు. ఫస్ట్ అందరం కలిసి ఆఫీస్కి వెళ్దాం, సాయంత్రం మీ అందరికీ నేను బర్త్డే పార్టీ ఇస్తాను, ఓకేనా? ఏం చేస్తారో ఎలా ఎంజాయ్ చేస్తారో మీ ఇష్టం. ఈ రోజు కూడా ఆఫీస్ వెళ్ళడమేనా? వెళ్దామా? కాదు, వెళ్తున్నాం. పదండి పదండి, ఇప్పటికే లేట్ అయింది. ఈ మహంకాలి మాటల్లో మార్పు ఉండదు, పదండి వెళ్దాం. నువ్వు ఉండవే, పండుగ రోజు కూడా పాత మొగుడే అన్నట్టు ఈ రోజు కూడా ఆఫీసేనా? మొగుడు ఏ రోజైనా మొగుడే, కానీ నోరు మూసుకుని పద పద. మార్నింగ్ మార్నింగ్ ఏంటి మీ ఉపర్ మీటింగ్? ముందు పని చూడండి. మీరు కూడా. ఏ ప్రకాష్, సుహాసిని వస్తుందా? సుహాసిని,
మార్నింగ్ సుహాసిని. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎప్పుడైనా నాకన్నా ముందొచ్చి చెప్పారా ఎప్పుడు నిన్న వేస్ట్ చేసిన టైం గురించి ఈ రోజు మాట్లాడుకుంటూ ఈ రోజు టైం పాస్ చేస్తారు? సోది కబుర్లు చెప్పుకోవడంలో ఉన్న ఇంట్రెస్ట్ డ్యూటీ చేయడంలో కూడా అలవాటు చేసుకోండి. గుడ్ మార్నింగ్ చెప్పడానికి అందరూ కట్టగట్టి లోపలికి చచ్చారా? ఐ మీన్ వచ్చారా? అది కాదు సార్. నేను మీకు ఏమైనా జోకర్లా కనిపిస్తున్నానా? నవ్వుతున్నారు. సుహాసిని బర్త్డే సార్. ఈ రోజు సుహాసిని బర్త్డే, రేపు మరొక్కరి బర్త్డే, ఎల్లుండి ఇంకొకరి బర్త్డే, 200 మంది పనిచేసే ఆఫీస్ లో రోజు ఎవరో ఒకరి బర్త్డే జరుగుతూనే ఉంటుంది. సో వాట్, నన్నేం చేయమంటారు? ఆఫీస్ క్లోజ్ చేసి మీతో కలిసి జోలపాట పడమంటారా? బాస్తో మాట్లాడి నువ్వు వచ్చేవే, మేము వెళ్తాం. వెళ్తున్నామంటూ ఇంకా ఇక్కడే టీవీ షో చూస్తున్నారా? సుహాసిని తప్ప అందరూ వెళ్ళిపోండి. సుహాసిని, ఈ టార్చర్ మేము భరించలేం గాని నువ్వే డీల్ చేయి. సుహాసిని, ఐ విష్ యు వెరీ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ సిట్ డౌన్. ఎప్పుడు అబ్బాయిని అట్రాక్ట్ చేస్తూ డ్యూటీని నెగ్లెక్ట్ చేసే ఇలాంటి ఎంకమ్మలతో తిరిగితే మన టైం వేస్ట్ అవుతుందమ్మా. సార్ తీయమంటారా? గాడిది గుడ్డు ఏమైనా ఉంటే తీసుకోరా. యోధవ పిల్వంది, లోపలికి రావద్దని చెప్పానా లేదా? గెట్ అవుట్. ఎనీ హౌస్ వాసిని, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ సార్. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. సాయంత్రం వరకు కొత్త ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ చేసి ఇవ్వాలి, సరేనా? ఓకే సార్. గుడ్. ఎస్ సార్. అంటే అన్నానంటావు గానీ ఒరే పోతురాజు, పాల కోసం గేదె గాడికి వెళ్ళినోళ్ళగా అట్టా ఎర్రి మొగ వేసుకుని చూడకపోతే ముందు తేవచ్చుగా. అజంతపనయ్య గారు, ఇంకా మీరు చెప్పలేదేంటా అని చూస్తున్నా, ఇప్పుడే చెప్తానయ్యా. చూస్తావు ఈడొక ఎర్రి మొగము ప్రతీది బొట్టు పెట్టి చెప్పాలా? టైం అయితే తెలీదు. ఎందుకంటే అరుస్తా పక్కింటి వాళ్ళు పిలిచినట్టు అంటే కేకలేస్తావేట్రా? అయ్యా ఇదేదో పేపర్ దొరికింది అయ్యా, చూడండి విచిత్రంగా ఉంది. 7x ఏంద్రిది, ఇది ఎక్కడ దొరికింది నీకు? ఏమోనయ్యా అక్కడ పడుంటే తీసుకొచ్చానయ్యా. ఏమో నాకు అర్థం కాలేదురా. సుహాసిని దానికి కనుక్కుందాం. గుమ్మాని గట్టిన గుమ్మడికాయ ఏందట నిలబడతా? గ్యాస్ లో చావచ్చుగా. అలాగేనయ్యా. అమ్మాయి గారు ఏంటి పోతురాజు, ఇంకా పడుకోలేదా? పడుకోలేదమ్మా. అమ్మా మన ఇంట్లో ఇదేదో పేపర్ దొరికిందమ్మా, ఒకసారి చూడండి. ఏంటిది, 7x అని రాసింది.
అదేనమ్మా నాకు అర్థం కాలేదు. అయ్యగారు కూడా అర్థం కాలేదన్నారు. ఎవరో ఇది రాసింటారు, అది దానికి వచ్చి ఇంట్లో పడి ఉంటుంది. ఇప్పటికే బాగా లేట్ అయింది, నువ్వు వెళ్ళి పడుకో. సరేనా? సరే పడుకున్నారా? పడుకున్నారమ్మా. ఓకే. ఏంటో నాకు ఏం అర్థం కావట్లేదు. ఎవరి ఇంటి యజమాని, ఎందుకు జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది అది తెలియకే కదా మిమ్మల్ని పిలిచింది. పోలీసులకి ఎన్కౌంటర్ ఇస్తున్నావా? ఎన్కౌంటర్ అయిపోతావు, జాగ్రత్త. నువ్వు ఇట్లారా, నువ్వు ఇట్లా. ఐఎమ్ పాండు, ఇన్వెస్టిగేషన్ లో జేమ్స్ బాండు. మనిషి మీద నుంచి నిమ్మకాయ జ్యూస్ పిండి నిజాన్ని పిండేస్తా. ఎడిడు ఇక్కడ ఇటు వచ్చావా? నిన్ను చూస్తుంటే నాకు ఏదో డౌట్ వస్తుంది. ఈ మర్డర్ చేసి నువ్వే కదా? నాకేం తెలీదు. తెలియకపోతే తెలియనట్టుండు. ఈ అగ్నితో చేస్తాడమంటే మిస్ అయిపోతావు. నేనంటే అన్నానంటారు గానీ ఇంట్లో కావలసిన మనిషి పోయి మేము ఏడుస్తుంటే ఏడు సార్ ఈ ప్రశ్నలు అంటానంటావా? ఏమంటావు? ఈ అగ్ని చూసి ఏమంటావు? కమా స్పీక్ అవుట్, స్పీక్ అవుట్. ఏ అగ్ని కూల్ డౌన్. అతను ఏమంటా నా బొంద? ఏ నీ పేరేంట? కులపతి నాయుడు. అబ్బా సుమనాయుడు అంత రేంజ్ చెప్పావు. ఇక మీ అందరి ట్రాండ్ ఎందుకో ఇటువైపు ఎందుకు నడకూడదు? పోలీసులు చెప్తే చెయ్యాలంటే కమాన్. ఏ ఇట్రాండి ఇట్రాండి. Hey, what's your name, ya? Agni, Agni. Hey, what's your name? Suhasini. నీ పేరు? నీ పేరు లీలావతి. పేరు చెప్పు, ఏంటి తలపడుతున్నావు? లీలావతి. మీరే ఏదైనా లీల చేసి మంటలు చేశారా? తలపడుతూ సమాధానం చెబుతున్నారు. ఏమిటయ్యా మీ వెనక ప్రశ్నలు? ఎవరిని చూస్తే వాళ్ళు అనుమానించలేదా? అస్సలు మీరు పోలీసురా లేకపోతే బస్ స్టాండ్ లో జేబులు కొట్టి పారిపోయి వచ్చారా? ఎస్పీ గారి ఫోన్ చేస్తారు, అస్సలు మీ సంగతి ఏమిటో తెలిసి పారేస్తారు. ఈ మాత్రం దానికి ఎస్పీ గారికి ఫోన్ ఎందుకు? మా డ్యూటీ మేము చేసుకుని వెళ్ళిపోతాం. అగ్ని, ఈ ఇంట్లో పని మనిషి హత్య ఎలా జరిగిందో, ఎవరు చేశారో ఎవరికి తెలియదు. విషయం సార్కి చెప్పాలి. పదా పదా. హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్. ఇక్కడ బ్రదర్, ఇక్కడ. అదే అంతే. సందు దొరికితే చాలు, ఏంట్రా నీ అదొంగల స్పాట్ వచ్చిందా? లోపలికి బ్రదర్. పైసలు నీ తాత ఇస్తారా? పైసలా? ఉంటానే కదా బ్రదర్. అదే పని మీద వెళ్తాం, ఒక్క పది నిమిషాలు వెయిట్ చేసాం అనుకో, పట్టుకొచ్చి ఇచ్చేస్తా. అంతే రారా. పైసలు అంటే ఎకరాలు చేస్తున్నారు మొత్తం 300 అయినాయి. చూడు తమ్ముడు, 300 కాదు, 3000 ఇస్తా. కాస్త ఓపిక పట్టు. ఓకే పదా. ఓకే. ఓ మర్యాద కలిగితే పైసలు ఇయ్యరా? ఏంట్రా ఎక్కువగా మాట్లాడుతున్నావు? ఎవరో తెలుసా? ఐఎమ్ ఫ్రమ్ ఆర్టీఐ డిపార్ట్మెంట్. ఓయ్ పేపర్ లేవరా? లైసెన్స్ అది ఇది హెల్మెట్ ఉంటా? ఏంటో ఆటో హెల్మెట్ ఉంటాయా? పెట్టాలి బే, పెట్టాలి. ఇది కొత్త రోజు. ఓయ్ లైట్ ఎందుకు లేదురా? ఏంటి పదల పూట వైట్ లేస్తా బే? ఉంది కదా, ఉంది కదా, వేయాలి. ఓయ్ వీటన్నిటికి ఫైన్ ఎంత తెలుసా? 5000. అసలు ఇంగ్లీష్ రాదు. ఓయ్ 4000 రా కట్టే. కొంచెం మీ పైసలు పోదాను పొద్దుగా. 4000. Oh, my God.
సూపర్ దొంగ అమ్మో నారాయణు, రెండు సవర్ల బంగారం, ఏడు ఏడు లక్షల డబ్బు మొత్తం మొత్తం దొచ్చుకుపోయారు. వీళ్ళ అమ్మ కడుపులు కాల, వీళ్ళ పిండం కాకులకు పెట్ట, వీళ్ళకి ముసలి దాని నేనే దొరికాదా? డబ్బు బంగారం పోతే పోయింది, నువ్వు క్షేమంగా ఉన్నావు, అందుకు సంతోషించు. సంతోషించాలా? మొగం మండ పిల్లంతా దొంగలు పడి దోచుకుపోతే నేను సంతోషించాలా? అసలు నా కొడుకులు అమెరికాలో సంపాదిస్తున్నారని మీ అందరికి కుళ్ళు, మీ కళ్ళలో కారం కొట్ట. పోండి అసలుకి, పోండి పోండి. ఏం చేస్తారు మీరు? మీ బోటా ఆ ముసళ్ళు మామూలు ముసళ్ళు కాదు, ఎక్కడెక్కడ దాచిందిరా డబ్బులని? పాపం పిచ్చిదిరా, బయట దాలమేసినంత మాత్రమే మనం రాలేదు అనుకున్నాము. అది సరే గాని ఇప్పుడు మన పరిస్థితి ఏంట్రా? పెగ్గేద్దామా? ఇప్పుడు చూసిన పగ్గు 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 కాదు గాని కాస్త వెరైటీగా దేతడే
అన్నీ తెలిసిన నువ్వే ఏంటని అడిగితే నేనేం చెప్పగలను సుహాసిని? నాకు తెలిసిన వాటి గురించి అడిగే అవసరం నాకు లేదు. నాకు సంబంధం లేని ఇదేంటి అని అడుగుతున్నాను. అదే నీపై నేను పెంచుకున్న ప్రేమ, నువ్వంటే నాకున్న అభిమానం, నువ్వు లేకుండా నిన్ను చూడకుండా ఉండలేని విరహం. స్టాప్ ఇట్, జస్ట్ స్టాప్ ఇట్. ఎదుటి మనిషితో మనసుతో సంబంధం లేకుండా నీకు నువ్వే పెంచేసుకుంటే అది ప్రేమ కాదు, పిచ్చవుతుంది. నీతో మాట్లాంటి సుహాసిని, నిన్ను ప్రేమించడమేనా నేను చేసిన నేరం? ప్రేమే నేరమైతే నువ్వు ఏ శిక్ష విధించినా నేను ఆనందంగా స్వీకరిస్తాను. ప్రేమ పేరుతో నువ్వు నన్ను ఇలా వేధిస్తే దీని ట్రీట్మెంట్ మరోలా ఉంటుంది. మరోలా అంటే బాస్తో చెప్పి నా జాబ్ తీయిస్తావా? అలాంటి చీప్ ట్రిక్స్ నేను ప్లే చేయను. మరేం చేస్తావు? జాబ్ కి నేనే రిసైన్ చేసి కన్విన్స్కుండా వెళ్ళిపోతాను. సుహాసిని ప్లీజ్, దయచేసి నన్ను మనశ్శాంతిగా వదిలే. నా గురించి నువ్వు జాబ్ మానేస్తాను అంటే అందుకు నేను అంగీకరించను. ఓకే, నేనే బయటికి వెళ్తున్నాను. నీ మనసు మారాలని, మారుతుందని ఆశిస్తూ బాయ్. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నావు సార్? ఏ చెప్తే కనరావా, ముందే ప్రిపేర్ అవుతే బాగుంటుందని. మహేష్ భట్ మద్రాస్ సినిమాకి వస్తావా? తెలుగు వర్షన్ హిందీ వర్షనా సార్? పోలీస్ వర్షన్. ప్రశ్నలు ఆపి మర్డర్ జరిగిన ఇంటికి పద. ఇప్పుడు అర్థమైంది సార్, మనం వాళ్ళని ఇంటరాగేట్ చేయడానికి వెళ్తున్నాం కదా. అవును సార్. ఇదే సార్ అయ్యి. ఓహో, ఇంట్లోనే మంట జరిగింది. చూడండి, ఐఎమ్ ఏసీపీ విశ్వప్రసాద్ ఫ్రమ్ సిబిఐ. నమస్తే సార్. మీతో కొన్ని విషయాలు మాట్లాడాలి. కులపతి నాయుడు గారు లేదా? బయటికి వెళ్ళారు, నేను ఆయన భార్యని. చెప్పండి. ఇంట్లో ఎంతమంది ఉంటారు? నేను, మా వారు, మా తమ్ముడు, మా వారి మేనల్లుడు విజయ్, మా అమ్మాయి సుహాసిని ఆఫీస్కి వెళ్ళింది. లీలావతి గారు, మీకు మీ ఫ్యామిలీకి ఎవరైనా శత్రువులు ఉన్నారా? లేదు సార్, శత్రువులు ఎవరూ లేరు. కానీ మా నౌకరు పోతురాజుని ఎవరు చంపారో, ఎందుకు చంపారో కూడా అర్థం కావట్లేదు. ఐసి విజయ్ సార్. సెవెన్ ఎక్స్. ఈ విధంగా అనుమానించదగ్గ వస్తువులు కానీ గుర్తులు కానీ హత్య జరిగిన ప్రదేశంలో ఏమైనా కనిపించాయా? లేదు సార్, హత్య జరిగినప్పుడు 7X అనే పేపర్ మాత్రమే దొరికింది. అలాగా, ఇదిగోండి నా కార్డు, మీ వారికి ఇవ్వండి. ఎప్పుడు ఎవరి మీద అనుమానం వచ్చినా, ఏ అవసరం ఉన్నా నాకు ఫోన్ చేయండి. అవసరం ఉన్నప్పుడు ఎప్పుడు పిలిచినా మీరు నా దగ్గరికి రావాల్సి ఉంటుంది. ఓకే? అలాగే సార్, ఆయన రాగానే చెప్తాను. ఓకే అండి, వెళ్ళొస్తాం. సార్, నాది ఒక డౌట్. మనం ఇంత దూరం వచ్చి నీ మొక్క చెప్పడానికేనా? చెప్పింది విన్నావుగా, మళ్ళీ అడగటం దేనికి? మనం వచ్చింది వాళ్ళకి విషయాలు చెప్పడానికి కాదు, వాళ్ళ ఫ్యామిలీ విషయాలు తెలుసుకోవడానికి. ఇన్వెస్టిగేషన్ లో పెద్ద జేమ్స్ బాండ్ అంటున్నావు కదా, ఆ మాత్రం తెలీదా? మే కే చలూ
విజయవాడ బందర్ రోడ్లో ఉన్న ఆనంద నిలయంలో ఎన్నో ఏళ్లుగా నమ్మకంగా పనిచేస్తున్న ఆ ఇంటి పని మనిషి కోతురాజును ఈరోజు అర్ధరాత్రి కొందరు గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. కాగా ఈ హత్యగల కారణాలు తెలియరాలేదు. ఆ ఇంట్లో నివసిస్తున్న కోట్లకు వారసురాలైన సుహాసిని ఆస్తి వ్యవహారాలే దీనికి కారణమని కొందరు భావిస్తున్నారు. పోలీసులు దుండగుల కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. సుహాసిని ఈ విషయమై ప్రశ్నించగా తనకు వ్యక్తిగతంగా శత్రువులు ఎవరూ లేరని అర్థం పాల్పడి ఉంటారని తన అభిప్రాయం తెలియజేసింది. మీతో అర్జెంట్గా ఒక విషయం మాట్లాడాలరా. చాలా పొద్దుపోయిందమ్మా, రేపు చదువుకుందు గాని. ఇదిగో పాలు తాగు అమ్మా. సుహాసిని, నీకు విషయం చెప్తానమ్మా. ఏంటిది? అదేనమ్మా, నీ పెళ్లి విషయం. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిగితే అందంగా ఉంటుంది. గోపికి నువ్వంటే చాలా ఇష్టం అమ్మా. నిన్ను వాడికిచ్చి పెళ్లి చేస్తాను, మహారాణిలా చూసుకుంటాడు. మీరిద్దరూ చిలకా గోరికల్లా ఉంటే చూడాలని ఉంది. నీ ఉద్దేశం ఏంటో చెప్తే ఆ తర్వాత నేను గస్త జరిపిస్తాను. తప్పకో. ఏమమ్మా, ఏమిటి ఆలోచిస్తున్నావు? పెద్దమ్మా, నా పెళ్లికి తొందరే వచ్చింది. ఆ టైం వస్తే నేనే చెప్తాను. అందుక నేను బలవంత చేయొద్దు ప్లీజ్ పెద్దమ్మా. అయ్యో, నేనెందుకు బలవంతం చేస్తాను? కాకపోతే గోపి గురించి కొంచెం ఆలోచించమంటున్నాను. అలాగే పెద్దమ్మా, నేను ఆలోచిస్తాను. పడుకో అమ్మాయి. అంటే అన్నానంటావు గానీ ఎట్టా చిక్కిపోతున్నాను చూడు. నాకు కూడా ఒక గ్లాస్ పాలు రూలు పెట్టవేస్తాను. ఇంకా పడుకోరా? లేదు పెద్దన్నా, ఇప్పుడు పడుకోబోతున్నాను. మీ పెద్దమ్మ నీతో ఏదో నస పెడుతుంటే విన్నాను. నువ్వు అట్టమాక అదట వాగుతానే ఉంటది. నేనంటే అన్నానంటావు గాని నీకు అన్ని విధాలా తగిన వాడు మా విజయనమ్మా. వాడు నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు. వాడు నా మేనల్లుడు, నా మాట ఏనాడు కాదండు. నీ పెళ్లి వాడితో జరిపించాలనుకో, మీ నాన్న ఆత్మశాంతిస్తుంది, పెదనాన్నగా నా బాధ్యత నెరవేరుతుంది. పెద్దన్నా చెప్పాను కదా, ఆ టైం వస్తే నేనే చెప్తానని. నువ్వు చెప్పినట్టే వింటాను. సరేనా? అంటే అన్నానంటావు గాని నువ్వు ఆ మాత్రం భరోసా ఇస్తే నాకు అదే చాలమ్మా. సరే సరే, బాగా పొద్దుపోయింది, ఇంక పడుకోమ్మా, నేను ఉంటాను. అమ్మా ఉంటాను రా, పడుకో పడుకో పడుకో. స్వీట్ డ్రీమ్స్, గుడ్ నైట్. అమ్మాయికి బోధ, ఏమిటి అమ్మాయికి బోధ చేస్తున్నారు? నువ్వు చెప్పావుగా సోది, అవి ఏం పట్టించుకోవద్దని చెప్పా. చూస్తాను, నా ఇష్టం లేకుండా సుహాసిని పెళ్ళేలా జరిపిస్తారో నేను చూస్తాను. అంటే అన్నానంటావు గాని ఏంది నువ్వు చేసేది? పేడ కొట్టాలంటే ముఖం పిడకైపోద్ది. పిడకని పిడకలాగానే ఉండనివ్వండి, అంటించద్దు. అది నీ పై చేయి కాలు. నిన్ను చూస్తంటే ఒక చెయ్యే కాదే, మాత్రం ఒళ్ళంతా కాలిపోతుంది. మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తాను. బాత్రూమ్ కి నేనుకో దానికి వస్తారా? నేను ఎందుకు గానీ నువ్వు వెయ్యలే. దీన్ని నమ్మడానికి వెళ్ళే బాత్రూమ్ కదా. ఏమిటి, ఏమైంది? చూడండి, 7X బాత్రూమ్ ఉందా? అంటే అన్నాను అంటావు గాని ఇదేదో అనుమానించాల్సిన విషయమేనే. మన ఏసీపీ గారికి ఫోన్ చేద్దాం. Thank you.
హలో 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 ఏమే స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏమండి నాకెందుకు చాలా భయంగా ఉందండి, ఇంకోసారి ట్రై చేయండి. హలో హలో స్విచ్ ఆఫ్ అనే ఏమిటలా భయపడి చేస్తున్నావు అంటే అన్నాను అంటావు కానీ రాత్రి రాత్రి ఏం కొంపలు అంటుకోవు. తెల్లారి చూసుకుందాం, పడుకో పడుకో. అంతేనంటారా? అంతేగాక ఇంకేముంది, నువ్వు అటు నేను ఇటు పడతా, భయంతో వడికి చస్తుంది. ఈశ్వర అబు చెయ్ చెయ్, నువ్వు వాకింగ్ వెళ్ళొస్తా గానీ కథ డెకాషన్ పెట్టి కాఫీ తగలయి. సుహాసిని, ఇంత తొందరగా మీ పెద్దమ్మ నన్ను వదిలి వెళ్ళిపోతుంది అనుకోలేదమ్మా. ఏం నాయుడు ఈ దారుణం, ఎలా జరిగింది? ఏం చెప్పను శంకరం, ఆ 7X ఎవడు? వాడు మా కుటుంబంలోని సభ్యులందరినీ ఎందుకు దంపుతున్నాడో నాకు అర్థం కావడం లేదు. ఊరుకో, ఏడిస్తే మాత్రం పోయిన వాళ్ళు తిరిగి వస్తారా? ఇలాంటి సమయంలోనే గుండె నిబ్బరం చేసుకోవాలి. నమస్కారం ఎస్సీపీ గారు. చూసారా 7X ఎంత పనిచేశాడు? ఏ పాపం ఎరుగా నా భార్యను చంపేశాడు. నేనంటే అన్నానంటాడు కానీ వాడు ఇంకా ఎంతమందిని చంపుతాడోనని భయంగా ఉంది. తిరుపతి గారు బాధపడకండి, మీ కుటుంబం అంటే గిట్టిన వాళ్ళు ఎవరో ఇదంతా చేస్తున్నారని నా అనుమానం. వాళ్ళెవరైనా సరే త్వరలోనే పట్టుకుంటాం. ఏసీపీ గారు మీరు కాస్త శ్రద్ధ తీసుకుంటే ఇలాంటి ఘోరానికి ముందైనా జరగకుండా ఉంటాయి. సార్ ఈ మొండ కూడా 7X చేసినట్టున్నారు సార్. అసలు ఈ 7X ఎవడు అర్థం కావట్లేదు సార్. తెలియడానికేముంది, ఆడెవడో ఇంగ్లీష్ మూవీ రేంజ్ లో ఉండాలని 7X అని రాసి ఉంటాడు అంతే. నేను ఎవరు రమ్మన్నారు లోపలికి? కులపతి గారు జరగాల్సింది జరిపించండి, నేను మళ్ళీ వచ్చి కలుస్తాను. నేనంటే అన్నానంటావు కానీ లీలావతే నాకంటే ముందే వెళ్ళిపోతా ఉంటే. సార్ ఇంట్లో జరిగిన మర్డర్ గురించి ఏమో తెలిసిందా సార్? సార్ 7X అంటే ఎవరు సార్? తీవ్రవాద ఉగ్రవాద సార్? సార్ చెప్పండి సార్. సార్ ఈ హత్యలు చేస్తుంది బయట వ్యక్తా లేకపోతే ఇంట్లో వ్యక్తా? ఎవరి మీద అనుమానం ఉందా? ఇదివరకే ఇంట్లో హత్య జరిగింది, ఇది రెండో మాట. దీనిపై మీ డిపార్ట్మెంట్ యాక్షన్ రియాక్షన్ ఏంటి సార్? చెప్పండి సార్, దీనిపై మీ యాక్షన్ ఏంటి సార్? చెప్పండి సార్. యాక్షన్ రియాక్షన్ రెండు ఉంటాయి, ప్లీజ్ వెయిట్ అండ్ సీ. అసలు ఆగ్రహ 7X అంటే అగ్ని. బాస్ బాస్ సార్, ఇప్పుడు రాత్రి వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం మనం కళ్ళారా చూసాం. ఆ తర్వాత ఏమై ఉంటుంది? నువ్వు ముందు మోస్తావా? ఇక్కడ ఎవరన్నా విన్నాడంటే మనల్ని మర్డర్ చేసి ఉంటారు. సార్ ఫోరెన్సిక్ రిపోర్ట్స్. నేరస్తుడు చాలా తెలివిగా తప్పించుకుంటున్నాడు సార్, ఏ ఆధారాలు దొరకలేదు. రాంగోపాల్ వర్మ సినిమాలో మర్డర్ లాగా చాలా మ్యాజిక్ గా చేస్తున్నాడు సార్. ముంబై వెళ్ళి వర్మతో చెప్పు, వాడి హీరో ఎవరు సినిమా తీస్తాడు. ఎక్స్క్యూజ్ మీ సార్, సార్ మిమ్మల్ని కలవడానికి ఇద్దరు వచ్చారు సార్, అర్జెంట్ గా మిమ్మల్ని కలవాలంటున్నారు. వాళ్ళ లోపలికి పంపించు.
సార్ నమస్తే సార్ నా పేరు రంగా నా ఫ్రెండ్ బెన్న నమస్తే సార్ అరే మీరు ఎక్కడికి ఎందుకు వచ్చారా సార్ అది వీళ్ళకి ముందే తెలుసా తెలియపోతున్నాడు సార్ జేబులు కొడతా వీళ్ళు చిల్లరతాను సార్ ఏ ఎందుకు వచ్చారా సార్ అది మేము దొంగలమే సార్ కానీ దేశాన్ని దోచుకునే గణన దొంగలం కాదు సార్ గత్యంతరం లేక ఫుడ్ కోసం చిన్న చితక దొంగతనాలు చేసే దొంగలం సార్ ఇంతకీ ఎందుకు వచ్చారో చెప్పండి ఆ రాత్రి మర్డర్ జరిగిన ఇంటికి దొంగతనానికి మేము వెళ్ళాం సార్ మేము చూసాం సార్ ఏంటి ఆ రోజు రాత్రి మీరు ఇంటికి వెళ్ళారా అక్కడ ఏం చూసారు ఏం చూసారు చెప్పండి సెవెన్ ఎక్స్ దొరికితే సార్ మీకు మంచి గిఫ్ట్ ఇస్తారు ఆ మర్డర్ జరిగింది మేము చూడలేదు సార్ కానీ వాళ్ళు మాటలు విన్నాం విన్నారా ఏం విన్నారో చెప్పండి ఆస్తి మొత్తానికి వారసురాలు సుహాసిని వాళ్ళ పెద్దమ్మ తన తమ్ముడికి సుహాసిని ఇచ్చి పెళ్లి చేయాలనుకుంది అది ఏమాత్రం ఇష్టం లేదు వాడి పెదనానికి ఎందుకు ఇష్టం లేదు వాడి మేనల్లుడితో పెళ్లి జరిపించాలని వీటి పథకం సార్ అయితే అందుకే సార్ అడ్డొస్తున్న భార్యని తన మేనల్లుడితో ఖచ్చితంగా వాడే చంపించుంటాడు సార్ ఈ విషయం మీద భార్యాభర్తలు గొడవ పడ్డాం ఆ రోజు రాత్రి మేము విన్నాం సార్ ఐసీ మీరు చెప్పినంత నిజమేనా సార్ మేము దొంగలే సార్ మేము చెప్పేది మాత్రం నిజం పాండు సార్ వీళ్ళ అడ్రస్ నోట్ చేసుకోండి ఓకే సార్ ఏయ్ నేను ఎప్పుడు పిలిచినా మీరు రావాలి ఓకే వెళ్ళకుండా మాత్రం రావద్దు సారీ సార్ సార్ మేము వెళ్ళొస్తాం సార్ వస్తాం సార్ మావయ్యా ఏమిట్రా ఏంటో చెప్పు నేను మా ఊరు వెళ్ళిపోతాను మావయ్యా అంటే అన్నానంటావు కానీ ఏం మాయ రోగం వచ్చింది ఊరికి వెళ్ళిపోతానంటావు ఇక్కడుండే నేనేం చేయాలంట మమాపీ మమాపీ అంటూ కూర్చుంటే నా కథ సమాప్తం ఎలా ఉంది ఈ సెవెన్ ఎక్స్లు ఈ పోలీసులు ఇవన్నీ చూస్తుంటే నాకు సత్యంత భయంగా ఉంది మామయ్య నేను వెళ్ళిపోతాను నేనంటే అన్నానంటావు కానీ సుహాసిని దక్కించుకోవాలంటే మనసులో మోజుంటే చాలదరా గుండెలో ధైర్యం ఉండాలి కలేజా ఉన్న మగాడివి అట భయపడతా నీకే నువ్వు అలాగే అంటావు ఇక్కడ నా గుండెల్లో డప్పులు కొడుతున్నాయి డప్పులు కొట్టాల్సిందే నీ గుండెల్లో కదా పిచ్చదవా సుహాసితో జరిగే నీ పెళ్లిలో కొట్టాలి కనీసం డప్పులు కట్టేనా తప్పుద్ది ఏంటి మామయ్య నేను సీరియస్ గా చెప్తున్నా లైట్ గా తీసుకుంటావు ఆ లైట్ గా తీసుకోక నీలాగా హెవీగా తీసుకొని డల్ అయిపోతారా అనవసరంగా ఎక్కడ పడితే అక్కడ తలుపుకోమాక బట్టలు పాడైపోతాయి వెళ్ళి పని తీసుకోపా ఏదైనా ఉంటే రాత్రికి మాట్లాడుకుందాం అది కాదు మామయ్య ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో వెళ్ళా సర్లే బంగ్లాలో మట్ట జరిగినప్పుడు అక్కడ ఉన్నావు కదా ఉన్నానయ్యా ఆ హత్య చేసింది ఎవరో నీకు తెలుసు మర్యాదగా సార్తో ఉన్నదన్నట్టు చెప్పు దండాలయ్యా తమరు పెద్దోళ్ళు మీతో అబద్ధం ఎందుకు చెప్తానండి ఆ రోజు ఉదయం 4:30 గంటలకి అయ్యగారు రోజులనే వాకింగ్కి వెళ్ళారయ్యా అప్పటి వరకు అమ్మగారు బాగానే ఉన్నారండి అయ్యగారు తిరిగి వచ్చి చూసేసరికి అమ్మగారు చచ్చిపోయి ఉన్నారయ్యా మరి ఆ ఇంట్లో నువ్వు పని మానేశావు ఏం లేదయ్యా ఆ ఇంట్లో ఇన్ని దారుణాలు జరుగుతుంటే భయం వేసి పని మానేశానయ్యా అంటే ఈ హత్యకి మీ అయ్యగారికి ఎలాంటి సంబంధం లేదంటావా అయ్యయ్యో అయ్యగారు బయటకు వెళ్లే ముందు అమ్మగారితో మంచిగా మాట్లాడటం నేను విన్నానండి అంతేనండి జరిగింది ఆయన వెళ్ళాకే ఈ దారుణం జరిగిందండి ఎవరు చేశారో ఏమో తెలియదు బాబు అవసరమైతే నువ్వు స్టేషన్కి రావాల్సి ఉంటుంది అలాగేనయ్యా I'll show you how. I've given all the commands. Just note them down. Just be a little careful while doing the program, okay? It's a little tricky. I'll show you how. This is how it needs to be done. Okay? Yeah. Any more doubts? Just ask before. Amma, Suhasini. Oh. Good morning, sir. Good morning. Nee peddamma poyindanta. I'm so sorry. Munnalu nu lekapoyesariki mana office discipline leni assembly raak tayaraindi. Ippatkaina nu vachavu. I am so happy. పిలిచారా సార్ బెల్ కొట్టినప్పుడు వినపడదు అవసరం లేనప్పుడు ఆ విధవ ముఖం వేసుకొని పిలిచారా సార్ అంటూ వస్తావు కాస్త విషం దొరికితే తాగి చచ్చిపో పీడ విరగడైపోతుంది అలాగే సార్ కొంపదీసి నువ్వు నిజంగా విషం తాగాం రోయ్ దాన్ని కత్తించడానికి నా ప్రాణం మీద వస్తుంది బాధలో ఉన్న నిన్ను నవ్వించి ఇన్నాళ్లకి వీడొక మంచి పని చేశాడు
సుహాసిని ఆ రావ్ అండ్ రావ్ కంపెనీ ఫైల్ త్వరగా రెడీ చేయమ్మా. ఓకే సార్. కానివ్వండి, ఎవరు పని వాళ్ళు? టేక్ ద సీట్. ఐ యామ్ సారీ సుహాసిని. ఎందుకు? మీ పెద్దమ్మ చనిపోయారని విన్నాను. చాలా రోజులు గ్యాప్ తర్వాత ఆఫీస్కి వచ్చావు కదా, అందుకే కాస్త మనసు విప్పి మాట్లాడదామని వచ్చాను. ప్రకాష్, చాలా టెన్షన్ లో ఉన్నాను, ప్లీజ్ నేను ఒంటరిగా వదిలే. ఒంటరిగా ఉంటే బాధ మరీ ఎక్కువవుతుంది సుహాసిని, అందుకే నీ మూడు మార్చుదామని. నా మూడు మారడం కోసం నువ్వేం కష్టపడాల్సిన అవసరం లేదు. ఉన్న మొన్ను కాస్త పాడు చేయకుండా ఉంటే చాలు. ఓకే, నీ మనసు మారిందేమో అనుకుని వచ్చాను. నో ప్రాబ్లం, నీ మనసు మారే వరకు వెయిట్ చేసే ఓపిక నాకుంది. ఇంకా ఇక్కడే ఉండి నిన్ను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. ఓకే బాయ్. త్వరలో సుహాసినితో నా పెళ్లి. మరి నా పరిస్థితి? పిచ్చిదానా, ఆ పెళ్లి డబ్బు కోసం, నీతో పెళ్లి జీవితం కోసం. ఏం చేసినా నీకోసమే కదా. నిజంగానా? వన్ సెకండ్. ఆ రోజు రాత్రి మీరు మరి నాయుడు విజయ్ ప్లాన్ ప్రకారం ఆయన చంపేశారన్నారు. అదే సార్, విజయ్ చనిపోయాడని ఇప్పుడే తెలిసింది. ఓహో, ఆ విషయం కూడా తెలుసుకున్నారా? పాండు, మీ ప్రతిభా పాట వాళ్ళు చూపించి చాలా రోజులైంది కదా. అవును సార్. మీ శక్తి ఎంతో చూపించండి. ఓకే సార్. ఇంకేంట్రా చూస్తున్నారు? చెప్పాడుగా జీపీ అని, అది డిటిఎస్ లో. ఏంటి అగ్ని తొక్క, అలసిపోయావు? నువ్వు అలసిపోయావు, గాడి రక్తం తాగించినట్టున్నారు సత్యనాయుడు. అబ్బా, అగ్ని అంటే ఇడు పడిపోయాడు. రామా, సుహాసిని ఏంట్రా? పెద్దమ్మ లేని ఇంట్లో ఏం తోచడం లేదు పద్మన్న. నిన్ను ఇలా దిగులుగా చూస్తుంటే నాకేదో ఇలా ఉంది, మనసు కాస్త రిలాక్స్ గా ఉంటుంది. హైదరాబాద్ అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్దాం పద్మన్న. చాలా మంచి సలహా చెప్పావమ్మా, అలాగే వెళ్దాం. నాకు మనసు కాస్త మార్పుగా ఉంటుంది. సరే, ఏసీపీ గారికి ఫోన్ చేస్తానండు. హలో ఏసీపీ గారు, నమస్కారం. నేను నాయుడిని.
రేపు అమ్మాయి నేను హైదరాబాద్ వెళ్ళాలనుకుంటున్నాను. అదే సార్, మీతో చెప్పాలి కదా. మీ చెమ్మడా, మీ అమ్మ కడుపును మాడా, మీరు నాశనం అయిపోతారా? మీ పెళ్ళాల ముందు దేశాల వదిలి పోను. ఆ డబ్బులు తీసుకుని మమ్మల్ని మోసం చేస్తారా? మీకు పోయ్యాకాలు రాను. బజార్కి వెళ్ళి సరుకులు తెచ్చుకునే ఆడవాళ్ళకి మాయ మాటలు చెప్పి నమ్మించి బయట స్కీము మీ పొద్దు స్కీమ్ అని బుట్టలో వేస్తారా? దొంగ సచ్చిన వాళ్ళారా, మీరు నాశనం అయిపోను. నెల రోజుల్లో రెండింతలు అవుతుందని వేలకు వేలు డబ్బులు కట్టించుకుని జెండా ఎత్తి తప్పించుకోవాలి. ఒడతలు పట్టి మీ మొహాలకి మిమ్మల్ని నమ్మి డబ్బు కట్టని చూడు. మారి బుట్టి తక్కువ మర్యాదగా డబ్బులు కక్కుతారా లేదా? ఏంటి ఆ చూపులు? దొంగకోళ్ళు పట్టేవాళ్ళగా చూపేంట్రా? వదినా, ఇలాంటి వెదవలతో ఇంకా మాట్లాడి జంక్షన్ పేలిపోయిలా ఒకటేస్తే అప్పుడు గానీ తినసొమ్ము కక్కరు. మీ టైం బ్యాడ్ కలిసిలాగా మొత్తం పోయింది. అయినా లాభాలు వస్తే తేరగా తినాలనుకున్న వాళ్ళు నష్టం వస్తే కూడా భరించాలి కదా. మీ పిండం పిశాచాలకు పెట్ట, ఎంతో కష్టపడి మీ స్కీమ్ లో డబ్బులు కడితే చిగ్గు లేకుండా లాభం రాలేదని చెప్తున్నారా? చచ్చిన వాళ్ళారా, ఈ రోజు మా చేతుల్లో మీరు చచ్చారే. ఈ గోలుమాల గోవిందతో పెట్టుకోవద్దు, బిందె పగిలిపోదు. పగిలేదు నా బిందె, బిందుతో గుద్దనంటే లోన సిరుగుద్ది శెట్టి. జాగ్రత్త. ఏంటే గోల్ జ్యూస్ కొట్టారని బాల్ కూడా కనపడకుండా బతుకు? ఈ హైటెక్ చిట్టి బాబు లాజిక్ బెట్ లాగి కొట్టారంటే కోట్లు చుట్టూ తిరిగి తిరిగి మీ మొగుళ్ళు. మా మొగుళ్ళు కిడ్నీలు అమ్ముకోవాలా? కంత్రి నాయళ్ళారా, ఈ గోవిందమ్మతో పెట్టుకున్నారు, ఇక మీ పని గోవిందే. మర్యాదగా మా డబ్బులు తిరిగి ఇవ్వండి, లేదా మా దశలే రాయలసీమ. ఒన్ననే మా పాలోడు చెయ్యి పట్టుకున్నాడని నొరికి చంపాను. మీరొక లెక్క కాదు నాకు. ఏంటలా రెచ్చిపోతున్నారు? మా హైటెక్ కంపెనీ సభ్యులు కదా అని ఊరుకుంటున్నాం. మీరు ఇచ్చిన డబ్బుల్లో తిన్నావా తాగేవా? ఒకసారి రాయండి. అది ఇప్పుడు అవసరం. మీరు ఇచ్చిన డబ్బులతో కష్టపడి పేకాడి వచ్చిన లాభాల్లో మీకు వాటేద్దాం అనుకున్నాం, రాలేదు. దరిద్ర ముఖాలు వేసుకు ఇచ్చారు. ఒక కార్డు కూడా కొట్టలే, మొత్తం పోయింది. ఆ డీటెయిల్స్ చెప్పాలా? వద్దులే. ఆడవాళ్ళ దగ్గర డబ్బులు తీసుకునేది కాక సిగ్గు లేకుండా ఎలా చూస్తున్నారు చూడు. ఇంకా చూస్తారట. మీరేంట్రా మధ్యలో అసలు కొసరంటూ? మేము చూసుకుంటే గానీ తప్పడే. అసలు ఏం జరిగింది చెప్పండి, మేము పరిష్కరించాలి. ఏదో పరిశీలిద్దామని వచ్చారు ఇప్పుడు. అంతే ఏంటా వీళ్ళు పరిష్కరించేది? వీళ్ళు మీ తోడు దొంగలేనా? వత్తాసు పలుకుతున్నారు. మర్యాదగా మాట్లాడండి. దొంగలు అన్నారు బాగుంది, మరి ఇలాంటి ఎదంతా పోలుస్తున్నారు. అదే బాగాలేదు. విన్నారుగా, వీళ్ళు దొంగలేనా? ముందు వీళ్ళ వీపు విమానం మొత్తం ముగించండి, తర్వాత వాళ్ళ సంగతి చూద్దాం. తల్లిలారా, పిచ్చెక్కిన పిల్లలారా, ఆ యాదవులకే మాకు ఏ సమనం లేదు. అల్లో అబ్బా, ఇదేనవారా ప్రాణలో ఏలెట్టి భాషను తీసుకోవడం? అసలు ఏం జరిగింది చెప్పండి, మీకు మేము హెల్ప్ చేస్తాం. పోలీసులు ఎప్పుడు ఏం జరిగిందని నెమ్మదిగా అడుగుతారేంటండి? సెంటర్ లో గుడిగేసుకుని దుకాణం పెట్టి ఆ యదవులు మా నెత్తి మీద కుచ్చుటప్పు పెట్టి ఉడాయించారు. మహిళామణులారా, వనిత రత్నాలారా, దీపాలారా, రండి. సాక్షాత్తు శ్రీ లక్ష్మీదేవి వచ్చి మా హైటెక్ కంపెనీలో సెటిల్ అయింది. ఎవరు తలుపుదలదావా అని ఎదురు చూస్తుంది. రండి రండి, కట్టండి. మా కంపెనీలో 1,000 రూపాయలు పెట్టుబడి పెడితే నెల తిరిగాక 3,000 గజ్జగా తీసుకెళ్ళచ్చు. పంపరాఫరు 10,000 పెట్టుబడి పెట్టండి, 30,000 తీసుకెళ్ళండి. అలాగా అయితే 1,00,000 రూపాయలు పెట్టుబడి పెడితే ఎంత తీసుకెళ్లొచ్చు? 1,00,000 రూపాయలతో గేమ్ అంటే గేమ్ అంటున్నారు? ఆ గేమ్ కాదమ్మా, గేమ్. మీరు 1,00,000 రూపాయలు పెట్టుబడి పెడితే మీ లాభం 3,00,000 అవుతుందని అన్నారంటే. అయినా ఫార్ములా నెంబర్ 2 ప్రకారం 100,000 బయట 2.5 కదా జోడిస్తున్నారంటే. సర్లే, అయినా ఎన్ని కంపెనీ సీక్రెట్స్? మీకు చెప్తే ఇబ్బంది. ఎదురొస్తున్న లక్ష్మీదేవిని మీ ప్రశ్నలతో ఇసుకించొద్దు. ఆ కనకమహాలక్ష్మి కోపం నుంచి కొండెక్కింది అనుకోండి, మళ్ళీ దింపడం చాలా ఇబ్బంది. ఇదిగోండి, నా పేరు మీద 5,000 రూపాయలు రాసుకోండి. 1,00,000 రూపాయలు బిల్లప్పించా, పేరు చెప్పు. చాలా ఇష్టం ఆయన పేరు మీద. 5,000 రూపాయలు నీ లవర్ పేరు ఏంటో తెలుసుకోవచ్చామ్మా? బాగా లేటెస్ట్ గా ఉంది. ఈవిడ కూడా లేటెస్ట్ గానే ఉంది.
తీసుకో. పదివేలు రాసుకోండి. నా మీద అనకూడదమ్మా, నా పేరు మీద అనాలే. అలాగే విజయలక్ష్మి. మీ పేరే విజయలక్ష్మి అంటే మీలో ఆల్రెడీ విజయ్ ఉంది, ఇక లక్ష్మి అంటారా? అది వచ్చేసి మా దగ్గర తగ్గితే తీసుకోమ్మా. దీన్ని ఏం చేయమంటారు? దీన్ని మడిచి బీరువాలో పెట్టుకోండి. అంతే అంతే మీరేం బాధపడకండి, ఆ ఎదురు ఎలాగైనా మేము పట్టుకుంటాం. మీరు పట్టుకునేసరికి తెల్లారుతుందిలేండి, పదండి మనం వెళ్ళి వెతుకుందాం. ముగ్గులు పక్క ఇంట్లో లేకపోడు, వీళ్ళ పుట్టిలుపు దొంగలు ఎత్తికెళ్ళా దొంగ మండలు. ఇప్పుడు బాధపడే ప్రయోజనం ఇంకొకసారి చూడాలి అంటే నేను పేదరుడు చంపా తనలేదు. అబ్బా దేవుడికి తెలిసినాడు అబ్బా. సరే కదరా. బాబు సుహాసిని గారు ఉన్నారా? హైదరాబాద్ వెళ్ళారండి. ఎవరింటికి? పిచ్చేశ్వర రావు ఇంటికి. ఏదో ఇబ్బంది పడుకుని వెళ్తున్నారా? స్టాప్ స్టాప్ స్టాప్. హైదరాబాద్ వెళ్ళాలి, వస్తావా? ఎక్కడ వీడు ఇంకా రాలేదు. హాయ్ పాపా, మోటర్ బాయ్లాగా బలెట్ వేసేసావు, ఎక్కడ వెళ్తున్నావు ఏంటి? వాడిని మధ్య వరకు మండ వారిని ఎమ్మ కడుపు మాడ నీ మతిమరుపుతో చస్తున్నా కదరా బాబు. ఏంటి పాపా ఇనపడి ఇనపడినట్టు కొనుక్కుంటున్నావు? ఏమి లేదు నాన్న, ఇంత తెలివి గలవాడికి నా కొడుకుగా ఎలా పుట్టేవా అని ఆలోచిస్తున్నా. నాకు అదే డౌట్ గా ఉంది. చావులే, నేనేదో ఫాలో అంటే నువ్వు అదే ఫాలో అవుతావా? ఎంతైనా నీ కొడుకు లేదు పాపా. చావులే వాడు వచ్చినట్టున్నాడు పద. లారీ సౌండ్ వచ్చింది, లారీలో వెళ్ళి వచ్చారండి. ఎంత ఉన్నారా? హాయ్ చందు అంకుల్, వెల్కమ్ టు హైదరాబాద్. అవును, ఏంటి ఒక్కడే వచ్చారు? ఆంటీ రాలేదా? అర్థమైంది అర్థమైంది, మీరు ఒక్కడే బ్యాచులర్ గా ఎంజాయ్ చేద్దాం వచ్చారు కదా. అన్నారు యాదవ, నువ్వు అనుకున్న చంద్ర అంకుల్ కాదురాపతి నాయుడు, నా చిన్ననాడు ఫ్రెండ్. ఆయన ఏ పరిస్థితులు ఎక్కడికి వచ్చాడో తెలుసుకోకుండా నోటి కూర్చొని మాట్లాడతావే? సరే రా కులపతి, వీడు నా కొడుకు, పేరు హనుమంత్, కాస్త మతిమరుపురా. నువ్వు నన్ను మరీ పోడేస్తున్నావు. చూసావు ఇదిరా వీడి వాడకం. ప్రయాణం బాగా జరిగిందా? మాటల్లో పడి అసలు విషయం మర్చిపోయాను. సుహాసిని రాలేదా? ఎందుకు రాలేదురా అమ్మా? సుహాసిని వాళ్ళ షేప్ ఏది తదిరింది, పై షేప్ ఇంకెందో. పాపా ఏంటి ఒకదాని వచ్చావు? మమ్మీ రాలేదా? సన్నాసి నోరు తెరిచావాడు చంపేస్తా. సుహాసిని,
నా ఫ్రెండ్ పిచ్చేశ్వరరావు. వీడు నా కొడుకు, కాస్త మతిమరుపు ఎక్కువ. ఏమనుకోకే పర్వాలేదు అంకు. అవును, అప్పుడెప్పుడో చూసా ఇంత ఉండేదాన్ని. ఏం చదివిపోయావు చిన్నప్పుడు? ఇంతే ఉంటారు, అంత ఉండరు. పైగా నన్ను మతిమరి పెట్టావు. నోరు పోయి అలాగే తీసుకున్నా. మనం కూడా వెళ్దాం. ఏంటి మన నాన్న వాళ్ళు గ్యాస్ అనుకుంటున్నావా? గ్యాస్కి వెళ్ళిపోతున్నాం. వెళ్ళాల్సిన టైం ఇది కాదు, చెప్తాను పద. రండి రండి రండి, కూర్చోమ్మా. కూర్చోరా, చెప్పు. చూడమ్మా సుహాసిని, మీ పెదనాన్న నేను చిన్నప్పటి నుంచి స్నేహితులం. మీ ఆంటీ అదేనమ్మా మా ఆవిడ. ఆవిడ పోయిన దగ్గర నుంచి బిజినెస్ చూసుకుంటూ మా వాడిని చూసుకుంటూ ఇలా గడిపేస్తున్నానమ్మా. అంటే అన్నానంటావు గానీ మీ వాడు కాస్త హుషారైన వాడేలేరా? ఏం హుషారో ఏమిటో, వాడు ఎప్పుడేం మాట్లాడతాడో ఏం చేస్తాడో వాడికే తెలియదు. వాడిదే రా దిగులంతా. రే దాసు, అయ్యా అమ్మా తీసుకెళ్ళి రూమ్ చూపించు. సుహాసునికి ఏం చూపించాలని నేను చూపిస్తాను అంతే. అలాగే వెళ్ళమ్మా, నేను చూపిస్తాను ఇవన్నీ. దాసువాసి ఇదే మన రూమ్ బాగుందా? అది కాదు మీ రూమ్, అది నా రూమ్. కలగడు పారింది బాగుందా? థ్యాంక్ యూ. అయ్యల్ రా. సుహాసిని, ఇది
నేనేం చూడలేదు. అప్పుడు సుహాసిని, ఈ డ్రెస్ లో నిన్ను, ఈ డ్రెస్ లో నన్ను చూస్తుంటే మరిద్దరిని మేట్ పరిచయం అనుకుంటావు. అంటే ఈ డ్రెస్ లో నువ్వు చాలా అందమైన అంటున్నాను. వెళ్దాం ఎక్కడికి? ఎక్కడికేంటి, హైదరాబాద్ లో బార్లకి, లాడ్జీలకి, అచ్చి టెంపుల్స్ కి, పార్కులకి తీసుకెళ్ళన్నారు. తీసుకెళ్ళమని ఎవరు చెప్పారు? మీ మావయ్య. మా మావయ్య? మా మావయ్య కూడా చూసుకున్నారు. మీ మావయ్య? అదే మీ మావయ్య. రాజువాసిని వస్తున్నా. చూసావా, అన్ని వీటిలో ఒకసారి ఇలా జంప్ చేశాను. నీకేం చూపించాలన్నా నేనే చూపిస్తానన్నాను కదా, ఇప్పుడు చూపిస్తాను చూడు. ఇప్పుడు మనం వెళ్తుంది ట్యాంక్ బండి మీదకి. ఇదే ట్యాంక్ బండ్. నెక్స్ట్ నీకు ఐమాక్స్ థియేటర్ చూపిస్తా. ఇదిగో భలే ఉంది కదా, మలేషియా సింగపూర్ లాగా. నువ్వు మలేషియా సింగపూర్ వెళ్ళావా? నేను చాలా సార్లు వెళ్ళా, తెలుసా నీకు. రారా కూర్చో. బాధపడకరా, ఆడది చోటు లేకుండా జీవితం గడపడం ఎంత నరకమో నాకు తెలుసురా. నేను అనుభవించానుగా. ఇప్పుడు నువ్వు ఏమరా, దేవుడు ఎవరిని ఎప్పుడు ఎందుకు దూరం చేస్తాడో తెలియదు. దూరం చేసి బాధను మిగులుస్తాడు. బాధను పోగొట్టుకోవాలంటే ఇదే కదా. ఎస్ అవున్నాడు. అసలు ఈ 7x ఎవరు, ఈ హత్యలు ఎందుకు చేస్తున్నట్టు? ఏమోరా, అది నాకు అర్థం కావడం లేదు. చూస్తుంటే ఈ మర్డర్స్ ఎవరో ప్లాన్డ్ గా చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకు చేస్తున్నారు అని నాకు చిక్కడం లేదు. అవునరా, ఇప్పటికి 3 మర్డర్లు జరిగాయి కదా, పోలీసులు అసలు ఈ విషయాన్ని పట్టించుకుంటున్నారా లేదా? పోలీసుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందే ఉందిరా. ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము, దోషుల్ని తొందరలో పట్టుకుంటామని చెబుతూనే ఉంటారు. ఏం ఇన్వెస్టిగేషను, ఏం పట్టుకోవటం రా బాబు. అసలు ఈ పోలీసులు నమ్ముకుంటే షోడా లేని మందు తాగినట్టే ఉంటుందరా. ముందు ముందు ఏం జరుగుతుందో అని తలుచుకుంటేనే భయం వస్తుందిరా. హలో హలో హలో, ఎక్కడున్నా నాన్న? పాపా ఏం చేస్తున్నారు? నువ్వు ఫుల్ అయిపోయి నేను ఫుల్ అయిపోతే మన మైండ్ హాఫ్ అయిపోదు. ఎవరో ఒకళ్ళు ఆన్లో ఉన్నారు కదా నాన్న. ఇంతకీ సుహాసిని ఏం చేస్తుంది? తాగబోతేదవా ఆవావో ఏంట్రా, తాగబోతేదవా అర్థం కాకుండా. ఎంతకీ అమ్మాయి ఎక్కడ ఉందో ఏమిటో.
just 24 hours. Life will make them very, very sharp. But it's already getting many, many more. Chill up, never, never stop. Up a boy, busy, busy time. Chill up, boy, he's so tired now. But a cold, a twinkle light. Turn it your day, it will not come. Easy, no stop, oh, nothing. No, 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 I'm tired. Oh, yeah. Listen, little girl, cause I'm with a panther. Friend that you're friendly by, but never get off line. You jump around if your body gets fine. If you give a try, you can do the break. Ready your birthday, rather late in life. Chance to leave, get you chilly tonight. Satoshi Monday, that's not a bad. Steps away, soon let it be here. Life is good, be chill, lay your ball. Daddy, go some cabalay cheer. నమస్తే సార్. ఎరా మన్నగా జీపీ అయింది, మళ్ళీ వచ్చారంటే అగ్ని తెలిసి తెలిసి మళ్ళీ పురుగు నోట్లోకి వచ్చారా? మిమ్మల్ని భగవంతుడే రక్షించాలి రే. హలో వచ్చారు సార్. చెప్పలేదు సార్. అలాగే సార్. ఏసీపీ గారికి ఫోన్ చేసి వచ్చాను. అంటే చెప్పలేదే పండు వీళ్ళిద్దరిని లోపలికి పంపించమన్నారు. మీరు నమస్తే సార్. నమస్తే సార్. చెప్పండి సార్. 7X పెడితే ఈ హత్యలు చేసింది ఎవరో కాదు సార్. ఎవరో 7X ఎవరో కాదు సార్. సుహాసిని. సుహాసిని? అవును సార్.
సెవెన్ఎక్స్ ముసుకులో ఈ హత్యలు చేస్తుంది సుహాసినే సార్. సుహాసినే మర్డర్ చేస్తుండగా మీరు చూసారా? అసలు మీరు హైదరాబాద్ ఎందుకు వెళ్ళారు? వద్దురా మొర్ర అంటే వీడే సార్ సుహాసిని నా లవ్ అది ఇది అని చెప్పి కొమ్మపట్టి తీసుకువెళ్ళాడు. హైదరాబాద్ లో అసలు ఏం జరిగింది? మీరేం చూశారు వివరంగా చెప్పండి సార్. ఆ రోజు రాత్రి ఓకే ఇక మీరు వెళ్ళొచ్చు. అవసరమైతే ఫోన్ చేస్తాం, మీరు రావాల్సి ఉంటుంది. సరే సార్. సార్ హలో, ఎవరు సార్? కులపతి నాయుడు గారిని పిలవండి. అలాగే సార్, అలాగే పిలుస్తాను. పాపా పాపా అయ్యా అప్పుడే పోయా పాపా తాగదంటే పేపాల్ పేపాల్ తాగి చచ్చా పాపా పాపా పాపా. హలో హలో కులపతి నాయుడు గారు. సార్ నమస్కారం సార్, నేను ఏసీపీ విశ్వప్రసాద్ ని మాట్లాడుతున్నాను సార్. మనశ్శాంతి కోసం హైదరాబాద్ వచ్చినా కూడా మాకు ఆ సెవెన్ ఎక్స్ బాధ తప్పలేదు సార్. అసలు ఈ సెవెన్ ఎక్స్ ఎవడో, ఎందుకు మా వెంట పడుతున్నాడో అర్థం కావడం లేదు సార్. సుహాసిన్ ఒకసారి ఆఫీస్కి వచ్చి నన్ను కలవమని చెప్పండి. సుహాసిన్ అసలు సెవెన్ ఎక్స్ అంటే ఏంటి? సెవెన్ ఎక్స్ అంటే నాకే తెలుస్తుంది సార్. నటించకు, నీ గురించి అంతా తెలిసిపోయింది. ఇక నువ్వు తప్పించుకోలేవు సుహాసిని, అనవసరంగా విసిగించకుండా చేసిన దొప్పుకుని లొంగిపో, శిక్ష అయినా తగ్గుతుంది. చెప్పు ఎందుకు చంపుతున్నావు? వాళ్ళందరూ నా తోబుట్టూలు కాకపోయినా అంతకంటే ప్రేమగా చూసుకున్నారు సార్ నన్ను. అలాంటిది వాళ్ళని నేను చంపడం ఏంటి? తెలివిగా తప్పించుకుందాం అనుకుంటున్నావు, అది నీ వల్ల కాదు. నువ్వు హత్య చేస్తుండగా చూసిన ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు. నేనే హత్య చేయలేదు, నన్ను అనవసరంగా అనుమానిస్తున్నారు సార్. సుహాసిని ఏడిస్తే కరిగిపోతాను అనుకుంటున్నావా? నాకు తెలుసు, ప్లాన్ ప్రకారమే నువ్వు హైదరాబాద్ వెళ్ళావు, ప్లాన్ ప్రకారంగానే ఆ హత్య చేశావు. చెప్పు ఇంకా ఎంతమంది ఉన్నారు నీ టార్గెట్లు, వాళ్ళెవరు? కమాన్ స్పీక్ అవుట్. చెప్పగ్ని సార్. ఇంట్లో ఇంకో మంట జరిగింది సార్, కులపతి రెడ్డి కూడా చచ్చిపోయాడు సార్. మీరు ఇక్కడికి వస్తారా సార్? ఐ కాల్ యూ లేటర్. సుహాసిని సారీ ఫర్ బాదరింగ్, ఇక్కడ వెళ్ళచ్చు. హలో అగ్ని సార్. ఏంటి ఎలా జరిగింది? తెలియదు సార్, మీ డెడ్ బాడీ చూసేసరికి ఒరగల కక్కుని చచ్చిపోయినట్టు కనిపించింది. అసలు ఎవడయ్యా ఈ సెవెన్ ఎక్స్ అగ్ని? ఈ రోజు నుంచి మీరు, మీతో పాటు మన డిపార్ట్మెంట్ అంతా ఆ ఇంటి చుట్టూ కాపలా ఉండాలి, ప్రతి క్షణం అలర్ట్ గా ఉండాలి. ఇక సెవెన్ ఎక్స్ ఎలా తప్పించుకుంటాడో నేను చూస్తాను. బిల్లారంగా సార్, మన మర్యాదలు ఏంటో చూపించండి. సార్ మీకు దండం పెడతాను కనుక లైట్ లేకపోయినా కొట్టిన చీకటంటే భయపడి
అన్ని పోవాలంటే క్వార్టర్ లేకుండా క్వార్టర్ ఇవ్వాల్సింది. పులిలో ఉండే నన్ను సువాసిని సువాసిని అంటూ హైదరాబాద్ దాకా దేక్కుంటూ తీసుకొచ్చావు. ఏమైంది? పోలీసులు డబుల్ కోటింగ్ ఇచ్చి బాక్స్ బద్దలయ్యింది. అబ్బా అసలు నిన్ను కాదురా, నన్ను అనుకోవాలి. నువ్వు పిల్లగాని కుక్కల తాకు ముందొచ్చాను చూడు. రాదురా రాదు నీ అమ్మా రాదురా నీ తక్కువ. అది కాదురా అసలు. ఆపు అసలు లేదు అసలు లేదు. అదే ఇదే మాట్లాడరా. అక్కడ చూస్తే మర్డర్ చేసింది సుహాసిని. మరి అంచనా తారుమారైంది. అసలు ఏమైంటుందని ఆలోచిస్తున్నాను రా. లూజర్ వేసుకుని నాజూగా కనిపించే ప్రతి అమ్మాయి నీకు సుహాసిరా. మర్డర్ చేస్తుండగా మనం ఎదురు పడి చూసామా? చూసిందేమో వెనక నుంచి. అయినా ఎవరు ఎవరిని చెప్పినా మనకి ఎందుకురా? ఓ ఎగేసుకుంటూ వచ్చి ఏసీపీతో చెప్పావు. ఏమైంది? దోలు తీరిందా? ఒళ్ళు అంతా చింతపండు చేశారు. నీతో తిరిగినందుకు నాకు కూడా బాగా తిరిగింది. అబ్బా నాకు రావాల కాదురా. నీ ఏడిపోదు నువ్వేడు, నా పాటలో నేను పడతాను. ఈ రోజు నుంచి నీకు నాకు లెక్క కదా. బాయ్. బోరా, ఎక్కడికి వెళ్తావు నేనో చూస్తాను. ఎటు తిరిగి మళ్ళీ నా దగ్గరికే వస్తావు? అర్ధరాత్రి ఆదివారం శ్మశానానికి వెళ్ళి వచ్చేస్తాను, కానీ నీ దగ్గరికి మాత్రం రాను. పోరా వెళ్ళి చావు. ఎవంట్రా బెదిరిస్తావు? చేస్తే తీసుకెళ్ళేది శ్మశానానికి రా. వెళ్ళు. హలో లేకపోతే పెద్ద బతకలేమా? పోరా. పెద్ద చూడు పడుతుంది. ఆ గుంటూరు విజయవాడ తెనాలి విశాఖపట్నం బెజవాడ గుంటూరు స్లో 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 గుంటూరు విజయవాడ తెనాలి విశాఖపట్నం. ఏమి గాల్లో తేలినట్టుందే, గంగలో పెట్టి కొట్టినట్టుందే, గాల్లో తేలినట్టుందే, గుండె కోసినట్టుందే. కాటాలో రాసుకో. అది మా తాతల కాలంలో. ఇప్పుడు ఓన్లీ క్యాష్. అయితే ఇదిగో వందా. వందా డైలీ కస్టమర్ కదా. నువ్వురా బస్సు విషయం తక్కువ ఊపిడి ఎక్కువ. గుంటూరు విజయవాడ విశాఖపట్నం పెద్దాపురం అమలాపురం. రండి బాబు రండి. గుంటూరు విశాఖపట్నం పెద్దాపురం అమలాపురం. ఆ డ్రైవర్ రైట్ 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 లేదు కానీ గుంటూరు విజయవాడ విశాఖపట్నం రాజమండ్రి కాకినాడ అమలాపురం విశాఖపట్నం. రండి బాబు రండి. వచ్చేయండి బాబు వచ్చేయండి. ఒక డ్రైవర్ ఈ సెంట్రల్ ఆపురా సూత్రమైన ప్యాసింజర్ చెప్తున్నాం. అమలాపురం గుంటూరు విజయవాడ విశాఖపట్నం. రండి బాబు రండి. బాబు అమలాపురం చేయండి టికెట్స్. ఓన్లీ ఫర్ జెంట్స్. ఓన్లీ జెంట్స్? అదేంటి ఇక్కడ అంతే నాకు మెంటల్ కాదమ్మా, మీకే మెంటల్, మీ ఫ్యామిలీకి మెంటల్. అమలాపురం విజయవాడ విశాఖపట్నం. ఓయ్ మీ టైం అయిపోయింది రావాలి. దిగు దిగు దిగు. ఇక్కడ బకరవాళ్ళకుండా ఇంకా పాటలు. నువ్వు అడగదు క్యాష్ క్యాష్ హాయ్. కాకినాడ కాజా దా దా రా బాబు మీ సీక్ చెడిపోను. ఏదో ఫస్ట్ టైం లాగా ఫీలింగ్ ఏంట్రా? ఏంటి కావాలా? ఏంటి 22-40 ఆంటీస్ బీటీస్ స్వీటీస్ వస్తున్నారు. ఒకసారి చూడచ్చా? చూస్తావా? నీది కాదు కాకినాడ కాజా. అది చూస్తే వస్తారు రే లోపలికెళ్ళు. కాకినాడ కాజా కాకినాడ కాజా తొందరగా కూడా వై కాకినాడ కాజా. నచ్చల చిలకలేరు పెడ చిలక.
నచ్చలాగలూరు బాజా ఇప్పుడు వస్తా చూడు పెద్ద అపురం పెద్ద బాబా అమ్మగాడు అలా డోరేసుకోవచ్చు కదరా సిగ్గెందుకు కేసీ సిగ్గెందుకు తీసి మాకన్నా ఫాస్ట్ కొన్నారా వెళ్ళం నేను తీసేయమంటుంది అది కాదు అది అదా ఇది కూడా కాదు మరేంటి అది పర్స్ పర్సా దానికి పైసలు పైసలు పైసలా పైసలు తీయమంటే కండలు చూపిస్తారా ఫ్రీగా కావాలంటే పోలీడ్రా సారా ఫ్రీ చేయడానికి ఆరాటం ఉంటే సరిపోదురా పోరాటం చేయాలంటే పైసలు ఉండాలి ఇన్ని చెప్పి మొత్తం బట్టలు పిచ్చుకుంటూ వెళ్ళారా అబ్బా దొంగ సత్యులరా అమ్మా దొంగ పుండలారా అమ్మా అబ్బా అయ్యో అబ్బా అబ్బా పుచ్చరావడతాడు చేస్తాడు బాబు ఇప్పుడు ఎలా లేటరే అబ్బా ఏం కావాలయ్యా అది కావాలి అదా ఎవడన్నాయో ఫుడ్ బెడ్ గుడ్డు అడుగుతాడు నువ్వేంట్రా ఇది అడిగో ఇదేనా నా మానం నా మట్టి నమ్మశారు అరే ఆగరే ఎగ్గురికెత్తాడు అన్నా ఆజింత నీకు ఎట్లాగ పెళ్లి కాబోతుంది కదన్నా అందుకే చిన్న పార్టీ ఏం చేయమన్నా ఏం పార్టీరా ఒక్క నిమిషం అన్నా లోపల ఒక పిగర్ ఉందన్నా జబర్దస్త్ ఉంటుందన్నా చూస్తే కళ్ళు జిగేలుబడ్డాయన్నా తాలుపుదేనరా ఏంటి మీ గోళ అడగడేవిడ్రా చెప్పాడు ఏంటా చూపు మా అక్క పేరు ఉష నా పేరు త్రిష మీకోసం రెడీగా ఉన్నారు రండి బాయ Oh,
సుహాసిని మధ్యాహ్నం కూడా భోంచేయలేదు. నీలో బాధపడుతూ పస్తులుంటూ కూర్చుంటే నీ ఆరోగ్యం పాడవుతుంది. రా సుహాసిని, భోంచేద్దు. నాకు ఆకలిగా లేదు, ప్లీజ్ నన్ను విసిగించుకో. అది కాదు సుహాసిని, ఈ ఇంట్లో మన మంచి చెడులు చూసుకోవడానికి మనకింకెవరూ లేరు. నాకు నువ్వు, నీకు నేను తప్ప. నాకు ఆకలిగా ఉంది కానీ ఒంటరిగా తినలేకపోతున్నాను. నువ్వు వస్తే కలిసి భోంచేద్దాం. నీకు ఆకలిగా ఉంటే నువ్వు వెళ్ళి భోంచే. ఒంటరిగా చేసిన ఆకలి తీరుతుంది కానీ నాకు మనశ్శాంతి కావాలి. అందుకే నన్ను ఒంటరిగా వదిలే, అర్థం చేసుకుని వదిలేస్తే నాకు భోజనం కన్నా విలువైన మనశ్శాంతిని ఇచ్చిన వాడివి అవుతావు. అడిగింది మాట్లాడుతున్నాను సార్. నాకెందుకు గోపి గారి మీద చాలా అనుమానంగా ఉంది సార్. అతను మాట్లాడే విధానం చూస్తుంటే దేవుడికో ప్లాన్ చేస్తున్నట్టుగా ఉంది. యూ డోంట్ వరీ అగ్ని, ఆ ఫోన్ ఆల్రెడీ ట్రాప్లో ఉంది. వాడేం మాట్లాడినా మనకు తెలిసిపోతుంది. నేను రేపు ఉదయాన్నే వస్తాను. ఓకే, అలాగే సార్. మళ్ళీ ఏదైనా అర్జెంట్ మ్యాటర్ ఉంటే మీకు కాల్ చేస్తాను సార్. ఓకే సార్. కాపులో ఉండమంటే భద్రోజనంతా నిద్రపోతున్నారా? లేదు సార్, నేను రాత్రి మీతో ఫోన్లో మాట్లాడాక తెల్లవారుజాము 4 గంటల వరకు మెలకుగానే ఉన్నాను సార్. కనీసం అడుగుల శబ్దం కూడా వినపడలేదు. తీరా తెల్లవారిన తర్వాత చూస్తే అసలు ఎలా జరిగిందో అర్థం కావట్లేదు సార్. అవును సార్, అంతా మ్యాజిక్లా జరిగింది. నీకేమయ్యా మ్యాజిక్ అంటారు? పైనుంచి ప్రెషర్ తల బాచిపోతుంది. సువాసన ఎక్కడ? పైనుంచి సార్. రాత్రి ఇంట్లోకి ఎవరైనా వచ్చారా? నీకెవరి మీద అనుమానం ఉందా? ఉంటే చెప్పు. నాకెవరి మీద అనుమానం లేదు. రాత్రి మామయ్య నా రూమ్కి వచ్చి మాట్లాడి వెళ్ళారు. నేను నిద్రపోయాను. తీరా చూసేసరికి ప్లీజ్. చూశారా సార్ ఎంత ఘోరం జరిగిపోయిందో. ఇక 7x అకౌంట్ లో మిగిలిపోయింది ఒక సుహాసిని మాత్రమే. ఇప్పటికైనా వాడిని పట్టుకోకపోతే సుహాసిని కూడా మనకు దక్కదు. సుహాసిని ఇక నువ్వు ఇంట్లో ఉంటావు అంత మంచిది కాదు. సుహాసిని మన ఇంటికి తీసుకెళ్దాం. శంకరం గారు
సుహాసిని ఫ్యామిలీ గురించి బాగా తెలిసిన వాడు ఆస్తి కోసం ఇదంతా ప్లాన్ ప్రకారం చేస్తున్నాడని నా అనుమానం. అందుకు మీరేమంటారు? ఎవరు ఏమాశం చేస్తే ఏంటండి, సుహాస్ ఇక్కడ ఒంటరిగా ఉండటం మంచిది కాదనిపిస్తుంది. సుహాస్ మా ఇంటికి తీసుకెళ్లిపోతామండి. మా నాన్న కంటే నీళ్లు విడిచి నేను ఎక్కడికి వెళ్ళను. చంపాలనుకున్నవాడు నేను ఎక్కడున్నా చంపుతాడు. చావంటే నాకు భయం లేదు, నేను ఇక్కడే ఉంటాను. అమ్మా సుహాసిని, నీ మనసులో బాధ నాకు అర్థమైందమ్మా. పెద్దవాణ్ణి, నీ శ్రేయోభిలాషిని చెప్తున్నాను. ఆ సెవెన్ఎక్స్ గాడు మీ కుటుంబం మొత్తాన్ని సర్వనాశనం చేసేశాడు. నిన్ను కూడా ఎక్కడ చంపేస్తాడోనో భయంగా ఉందమ్మా. నువ్వు ఒంటరిగాయకి ఇంటూ ఉంటానికి వీల్లేదమ్మా, వీల్లేదు. డాడీ, సుహాసినికి ఇల్లు వదిలి రావడం ఇష్టం లేదు, వదిలి. కావాలంటే సుహాసినికి తోడుగా నేను ఇక్కడే ఉంటాను, సరేనా? ఎక్స్క్యూజ్ మీ. హలో, గుడ్ మార్నింగ్ సార్. ఇంకా ఏ ఆధారం దొరకలేదు సార్? ఎస్ సార్, ఇప్పుడే వస్తాను. అన్ని సార్ ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేయండి సార్. కమిషనర్ గారు రమ్మన్నారు, నేను వెళ్తున్నా. ఓకే సార్. శంకరన్ గారు, అలాగే అలాగే. సెవెన్ ఎక్స్ ఇంగ్లీష్ సినిమాలో పార్ట్ వన్ పార్ట్ టూ చూడమంటావా? గవర్నమెంట్కి ఖర్చు తప్ప ఆదాయం లేని డిపార్ట్మెంట్ మన పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటే, యూనో. అయినా కోట్లాది రూపాయలు మన డిపార్ట్మెంట్ ఖర్చు పెడుతుంది సమాజంలో శాంతి భద్రతల కోసం. వాటికి ఎలాంటి భంగం కలిగినా ఆ రెస్పాన్సిబిలిటీ మన డిపార్ట్మెంటే. వరుసగా సిటీలో ఇన్ని హత్యలు జరుగుతుంటే ఎస్పీగా గవర్నమెంట్కి నేనేం సమాధానం చెప్పాలి సార్? అది అయ్యింది, అవుతుంది, అవ్వబోయేది మన మంచికే అని గీతా సారాంశాలు చెప్పమంటావా? గీతా సారాంశాలు చెప్పాలంటే మన ఈ యూనిఫాము AK-47లు ఎందుకు? స్వామీజీలాగా కాషాయ వస్త్రాలు కట్టుకుంటే చాలు సార్. నా మీద నమ్మకంతో ఒకే ఒక అవకాశం ఇవ్వండి. అప్పటికీ ఆ సెవెన్ ఎక్స్ కనిపెట్టలేకపోతే మీరన్నట్టే కాషాయం కట్టుకుని స్వాముల్లో కలిసిపోతాం. ప్లీజ్ ఒకే ఒక అవకాశం ఇవ్వండి. ఓకే, పట్టుకుంటే డ్యూటీ చేసిన వాడు అవుతావు, లేకపోతే హరే రామ హరే కృష్ణ అంటూ మోక్షం పొందుతావు. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. హలో, ఫోన్ 4 సార్లు రింగ్ అయితే గాని ఎత్తడం అలవాట లేదా? సుహాసిని వాళ్ళ ఫ్రెండ్స్ ఎందుకు ఆఫీస్ కి రావటం లేదు కనుక్కున్నావా? ఎందుకు ఎంక్వైరీ చేయలేదు? ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళని ఒక్కొక్కళ్ళని పంపించు. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్. నమస్కారం సార్. నమస్కారం. సాఫ్ట్వేర్ కంపెనీకి ఇంటర్వ్యూకి వచ్చి నమస్కారం అంటున్నావు, ఇంగ్లీష్ రాదా? అంటే అది నిర్మలమైన మీ ముఖ వచ్చస్సు చూసేసరికి స్వచ్ఛమైన తెలుగులో నమస్కారం పెట్టాలనిపించింది సార్, అందుకని. సరే సరే, మీ సంస్కారం నాకు నచ్చింది. థ్యాంక్ యూ. కానీ నీ అడిగే ప్రశ్నలకు సరిగ్గా సమాధానం చెప్పాలి. కెన్ ఐ సిట్? కూర్చో. ఎక్స్ట్రా కటింగ్స్ ఇవ్వకు, అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పు. ఓకే సార్, అడగండి. నేను పట్టిన కుందేలకు కాళ్ళు ఎన్ని? సాఫ్ట్వేర్ కంపెనీలోని జాబ్ కి క్వశ్చన్స్ ఏంటి ఇలా అడుగుతున్నాడని కన్ఫ్యూజ్ అవుతున్నావా? అబ్బాయి, అదేనే సార్. నాకు ఇష్టమైన క్వశ్చన్స్ అడుగుతాను, సమాధానం చెప్పు. తెలియకపోతే లోపలికి రావడానికి బయట చాలా మంది వెయిట్ చేస్తున్నారు. తెలియకపోవడం సార్, ఆల్రెడీ ఒక కాల్ మీరు పట్టుకున్నారు కదా, ఇంకేమున్నా సార్? 3 కాళ్ళు. గుడ్, గుడ్. థ్యాంక్ యూ సార్. మీ దగ్గర పైకొచ్చే లక్షణాలు చాలా ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, తాజ్ మహల్, గోల్కొండ, ఈ రెండిట్లో ఏది గొప్పగా ఉంటుంది? ఆ రెండు హోటల్స్ నేను ఎప్పుడు వెళ్ళలేదు సార్. అయినా నాలాంటి నిరుద్యోగి అలాంటి 5-స్టార్ హోటల్కి వెళ్ళేస్తామో ఎక్కడ ఉంటుంది సార్? మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ నాకు బాగా నచ్చింది. నువ్వు వెళ్ళి బయట వెయిట్ చేయి, మళ్ళీ పిలుస్తాను. ఒక్కసారి మీరు పక్కకు వస్తారా? ఎందుకు? మీకు పదాభివాదన చేసుకుంటాను. అదేం అవసరం లేదు, నీ జాబ్ కన్ఫర్మ్, వెళ్ళు. మీ మేలు జన్మలు మర్చిపోలేను సార్. వస్తాను. అది ఎక్కడికి? ఇదిలో వచ్చింది, ఇక్కడ పెట్టాలి. బయట వెయిట్ చేసింది సార్, ఉంటాను సార్. నెక్స్ట్ సార్. ఇంటర్వ్యూకి వెళ్ళారా సార్? లేదండి, పెళ్లికి వెళ్ళాను.
సారీ సార్. మరి లేకపోతే ఆడి పిండాకుడు ఆడు ఆడు అడిగే ప్రశ్నలకి జాబ్కి సంబంధం లేదు. ఈ రోజులు అంతే సార్, మనం చదివే చదువు ఒకటే, వాళ్ళు ఇచ్చే ఉద్యోగం ఒకటి. మీరు చాలా లేట్ గా తెలుసుకున్నా సార్. నేను తెలుసుకుని తెలుసుకుని వయసు వచ్చిందిరా నీకు, నాకు చెప్పొచ్చా నీడు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. పేరేంటి? కమల్ హాసన్. కమల్ హాసన్, దశావతారంలో నీది ఎన్నో అవతారం నాయన. దశావతారాలు ఎత్తడానికి నేను సినిమా యాక్టర్ కాదు సార్, ఉద్యోగం కోసం శతావతారాలు ఎత్తడం నిరుద్యోగం సార్. ఓ, కమల్ హాసన్ కంటే బరువైన డైలాగ్ చెప్పావు. సరే గాని నువ్వు నాకు నచ్చావు, సినిమా చూసావా? అడిగింది నిన్నే, చూసావా లేదా? సినిమా చూడలేదండి, ఉద్యోగం మానేత్తలేము. అసలే మెండల్లా కొడుకులా నిన్నే అడిగేది సార్. నేను విక్టరీ వెంకటేష్ ఫ్యాన్ సార్. ఒకసారి కాదు సార్, మూడుసార్లు చూశాను. చూసావు కదా, అయితే ఆ సినిమాకి ఇంకేదైనా బెటర్ టైటిల్ చెప్పు. బెటర్ టైటిలే సార్? నాకు నువ్వే నచ్చావు. ఎలా ఉంది సార్? చెప్పింది మళ్ళీ తిప్పి చెప్పడంలో మీకు మంచి పనితనం ఉంది. ఐ లైక్ ఇట్. వెళ్ళి బయట కూర్చో. మరి నా ఉద్యోగం సార్? చెప్పాను కదా, నాకు నువ్వే నచ్చావు. ఎన్నిసార్లు చెప్ప? నేను ప్రకాష్ ని. ప్రకాష్, వాడు సర్ప్రైజ్ ఏంటి వీళ్ళప్పుడు? సడన్ గా నిన్ను చూడాలనిపించింది, అందుకే వచ్చేసాను. ప్రకాష్, నువ్వు ఇంకా మారలేదా? సారీ సారీ సారీ, నేను 100% మారిపోయాను. ఇక నుంచి నా వల్ల ఎలాంటి ఇబ్బంది కలగదు. 25th రోజున నా మ్యారేజ్ అవుతుంది. నాకు నచ్చిన అందమైన అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నాను. జీవితంలో ఇది సెట్ లో పోతున్నాను. నా బెస్ట్ ఫ్రెండ్ ని చీఫ్ గెస్ట్ గా ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నాను. నా మ్యారేజ్ ని చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నాను. ఇంతకీ చీఫ్ గెస్ట్ ఎవరో తెలుసా? ఎవరు? నా బెస్ట్ ఫ్రెండ్, నా కొలీగ్ మిస్ సుహాసిని. నమ్మకం లేదా? నేను ఇదివరకు ప్రకాశం కాను, అది నువ్వు నమ్మవు. నాతో పాటు మన ఫ్రెండ్స్ కూడా వచ్చారు. కమాన్ ఫ్రెండ్స్. హాయ్ సుహాసిని. హాయ్ సుహాసిని. హాయ్ సుహాసిని. అందరూ బాగున్నారా? సుహాసిని, ప్రకాష్ మ్యారేజ్ వల్ల తిరిగి మనం అందరం హ్యాపీగా కలిసాం. ఏంటి బామ్మా, బాగా చిక్కిపోయా? మా మీద బెంగ. అదేం లేదే ప్రకాష్, మొత్తానికి ఇంటిబడి అవుతున్నా. మా అందరికీ మంచి పార్టీ ఇస్తున్నాం అన్నమాట. మామూలు పార్టీ కాదు, జీవితాంతం గుర్తుండిపోయేలా మీ అందరికీ గ్రాండ్ పార్టీ ఇస్తున్నాను. హాయ్ సుహాసిని ఫ్రెండ్స్, మీ అందరికీ థ్యాంక్స్. ఎందుకో తెలుసా, మూడీగా ఉన్న మా హాసిని మీరంతా వచ్చి నవ్వించారు. అందుకు మీ అందరి కోసం రుచికరమైన డిన్నర్ ఏర్పాటు చేశాను. మీరంతా వచ్చి కలిసి భోంచేస్తే మరింత సంతోషిస్తాను. ఓ, ఇంతకీ నేనెవరో అని అనుకుంటున్నారా? ఐఎమ్ కృష్ణ, హాసిని ఫ్యామిలీ ఫ్రెండ్. ఇంకా ఎందుకు ఆలస్యం? రండి భోంచేద్దాం. సారీ ఫ్రెండ్, ఇంకా నేను కలవాల్సిన ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు, లేట్ అవుతుంది. కావాలంటే రేపు మా మ్యారేజ్ ఫంక్షన్ లో మనం అందరం కలిసి భోంచేద్దాం. యూ క్యారీ ఆన్. ఓకే, బాయ్. ఓకే, బాయ్. బాయ్ బాయ్. వెళ్దామా? సంజు, మన బొమ్మను చూడవే, రాజహంసలా ఎంత దర్జాగా ఉందో. సుహా డార్లింగ్, నిన్నే స్విమ్ సూట్ లో చూస్తుంటే అర్జెంటుగా సర్జరీ చేయించుకుని మగాడిలా మారి నిన్ను నలిపేయాలనుంది. అబ్బా, నచ్చ పెట్టకుండా స్విమ్ చేయండి. కమాన్. Oh, my God.
గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, టెలిఫోన్ డిపార్ట్మెంట్ సిడి వచ్చింది. ఏమైనా క్లూ దొరికిందా? లేదు సార్, ఎలాంటి క్లూ దొరకలేదు. ఆ రోజు రాత్రి గోపి వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి ఇక్కడ జరిగే మర్డర్ చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది, ఈ ఇల్లు వదిలిపెట్టేసి మనం ఊరికి వచ్చేస్తున్నాను అన్నట్టుగా మాట్లాడాడు. అంతకు మించి అనుమానించదగ్గ విషయాలు అతను ఏమీ మాట్లాడలేదు సార్. అవును సార్, మిగతా కాల్స్ కూడా వెరిఫై చేశాం సార్, ఏం ఆధారాలు దొరకలేదు. 7x 7x, డామ్ ఇట్, ఇది పెద్ద పజిల్ అయిపోయింది. సార్ చెప్పు. నాకెందుకో ఆ లాయర్ శంకర్ మీద చాలా డౌట్గా ఉంది సార్. సుహాసిని ఆస్తిపాస్తుల గురించి మొదటి నుంచి వాడికి తెలుసు సార్. వాడేదో చాలా పెద్ద ప్లాన్తో ఇదంతా చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది సార్. ఇక మనకు మిగిలింది ఒకే ఒక్క అవకాశం. ఈసారి కూడా ఆ 7x ని పట్టుకోలేకపోతే చేతిలో రివాల్వర్స్ కి బదులు కమండలం పట్టుకుని కాశీకి వెళ్లాల్సిందే సార్. ఎందుకైనా మంచిది, మనం ఆ లాయర్ శంకర్ ని ఫాలో చేయాలి సార్. ఏం చేయాలో నేను చెప్తాను, ఫాలో అవ్వండి. బెళ్ళపిచ్చి చెప్పు, పుసుకు తీసేటేంటి? డాడీ, అటు ఎక్కడికి? డాడీ, మీరు తన గదిలోకి. అరే వెళ్ళిపోరా. అది కాదు డాడీ, చెప్పింది కదా వెళ్ళు. సత్యాల పరంపర కొనసాగుతూనే ఉంది. ఈసారి అతని టార్గెట్ లాయర్ శంకరం. అసలు ఈ 7x ఈ ఫ్యామిలీ వ్యక్తుల్ని ఎందుకు టార్గెట్ చేశాడనేదే ఎవరికీ అర్థం కాని ఫజిల్. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధిని అడిగి తెలుసుకుందాం. నా ప్రాణానికి తగిలాడు రా బాబు, రాత్రి పగలు తేడా లేకుండా డ్యూటీలు ఫోన్లు చంపేస్తున్నాడు. అరే అగ్ని, అగ్ని ఇక్కడ ఉన్నాను, మర్చిపోయావా? కమ్ ఆన్, ఏదైనా హెల్ప్ కావాలంటే అడుగు, చేస్తాను. అగ్ని అగ్ని సాయి కుమార్ లా రెచ్చిపోకు, సారి నన్నంటే ఆర్పేస్తాడు. ఏయ్ సార్, సార్ అని బెదిరిస్తున్నాం. అగ్ని బీట్ కానిస్టేబుల్ నుంచి కాదు, ప్రమోషన్ నుంచి వచ్చాడు, డైరెక్ట్ సబ్ ఇన్స్పెక్టర్. అగ్ని అగ్నిని ఆయన ఆర్పడం ఏంటి? బాస్ వస్తే నేనే ఆరిపోతా. కావాలంటే నా కళ్ళు చూడు ఎంత చూసావా? అవును పచ్చగా ఉన్నాయరా, పచ్చగా వచ్చావు, డాక్టర్ చూపించుకో. పాండు, నువ్వు అగ్ని అవమానిస్తున్నావు, ఇలాంటివి రిపీట్ కాకుండా చూడు. సర్లే సుహాస్, నువ్వు ఫోన్ చేయాలదా? అంతేరా ఆ ప్లాన్? అరగంటే కింగ్ లెవెల్ రెడ్డి అమ్మా. అలాగే తొందరగా వర్కౌట్ చేయరా, ప్లాన్ వర్కౌట్ చేసుకోరా, మనం లైఫ్ సెటిల్ చేసుకుంటాం. సరే అంతే, మనకు తిరిగి ఉండదు అసలు. సరేరా, ఇక ఆ పని మీద ఉంది. సువాసినిరా, నీకే ఫోన్ చేస్తున్నా, నువ్వే వచ్చావు, పద సార్ దగ్గరికి వెళ్దాం. సార్ని కలుద్దామని వచ్చాను.
పాండు నువ్వు ఈ అగ్నిని మళ్ళీ అవమానిస్తున్నావు. ఏ ఇంటరాగేషన్ అయినా ఈ అగ్ని చేసిన తర్వాత ఎవరైనా చేయాలి, అది రూల్. ఎక్కువ చేస్తున్నావు, నువ్వు కూర్చో, నేను సార్ చెప్పేసి వస్తాను. నమస్తే సార్. నమస్తే. నమస్తే నమస్తే. మీ ఒక్కరే కూర్చోండి. ఏంట్రా సుహాసినితో పాటు మీరు వచ్చారు? అదే లేదు సార్, మేము తను ఫాలో చేస్తూ వచ్చాం. ఏంటో మీరు ఫాలో చేసేది పిసి, ఇంకోసారి అగ్ని కంటే పడకండి. పిసి అంటే ఏంటి సార్? టోటల్ మీనింగ్ చెప్పను. సి అంటే చెత్త, పి అంటే మీరే కనుక్కోండి. గెట్ అవుట్ సార్. వాళ్ళు చాలా మంచి వాళ్ళు, వాళ్ళని ఉండనివ్వండి. ఓ కంట్రోల్ కంట్రోల్ అయితే ఉండండి. హలో అగ్ని స్పీకింగ్ సార్. ఓకే సార్, సార్ పైకి రమ్మంటున్నారు. మేడం ఏమండి, మేము కూడా వస్తాం. కమాన్ కమాన్. నమస్తే సార్. నమస్తే, కూర్చో. నమస్తే సార్. అసలు రాత్రి ఏం జరిగింది? మీకు ఎవరి మీద అనుమానంగా ఉందా? వివరంగా చెప్పమ్మా. సార్ మీకు నిజం చెప్పాలి. అదేంటో చెప్పు. సెవెన్ ఎక్స్ పేరుతో హత్యలు చేస్తుంది ఎవరో కాదు సార్. ఈ అగ్ని నుంచి ఎవరు తప్పించుకోలేరు. అగ్ని ఎవరమ్మా? సెవెన్ ఎక్స్. ఆ సెవెన్ ఎక్స్ నేనే. ఏంటి జోక్ చేస్తున్నావా? జోక్ కాదు సార్, నిజమే చెప్తున్నాను. నిన్ను ఎవరైనా బ్లాక్మెయిల్ చేస్తున్నారా? చెప్పు సుహాసిని, ఈ నేరం నీ మీద వేసుకోవద్దు. నిన్నెవరన్నా బెదిరించారా? నిజమేంటో సార్కి వివరంగా చెప్పు. ఎవరు నన్ను బెదిరించలేదు. ఏదో పేరు కలకని నేను ఇక్కడికి రాలేదు. నిజంగా ఆ ఏడుగురిని చంపింది నేనే. నువ్వు చెప్తుంది నిజమా? మరి సెవెన్ ఎక్స్ ఏంటి? సెవెన్ పక్కనున్నది ఎక్స్ కాదు సార్, ఇంటూ. ఆ ఏడుగురు జీవించడానికి వీల్లేదని నేను పెట్టుకున్న కోడ్ సెవెన్ ఎక్స్. ఆడుతూ పాడుతూ హాయిగా బతకాల్సిన నీకు ఏడు హత్యలు చేయాల్సిన అవసరం ఏంటి సుహాసిని? బృందావనం లాంటి మా కుటుంబాన్ని, నా జీవితాన్ని నాశనం చేసిన దుర్మార్గుల ఏడుగురు. అందుకే వాళ్ళు బతకడానికి వీల్లేదనుకున్నాను. 15 సంవత్సరాలు వెయిట్ చేశాను, సెవెన్ ఎక్స్ పేరుతో వాళ్ళని చంపేశాను. నా తల్లిదండ్రులు రుణం తీర్చుకున్నాను. నాకిప్పుడు ఏ ఆశ లేదు. నన్ను అరెస్ట్ చేయండి సార్. అరెస్ట్ చేసే ముందు జరిగిందేంటో తెలుసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఆ ఏడుగురు నీకు చేసిన అన్యాయం ఏంటి? సార్ రఘుపతి నాయుడు గారు, మా నాన్నగారు. సింధు త్వరగా రా. వస్తున్నానండి. తగ్గిపోతామా? ఒక నిమిషం ఇటుకోండి. ఉదయాన్నే ఊరికెళ్ళాలి, నోరు మూసుకొని పడుకోండి.
అవసరం లేదు అవునా, ఎవడో దొంగ ఉంటాడు. ఈ మాత్రం దానికి అన్నయ్య ఎందుకు డిస్టర్బ్ చేయడం? ఏం భయపడాల్సిన అవసరం లేదు. అయినా వాడు డైరెక్ట్గా ఇంట్లోకి ఎలా వచ్చాడబ్బా? ఈ వాచ్మెన్ గారు ఏం చేస్తున్నాడు? మలయ్య, 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 ఒక్కసారి బామ్మా నిన్ను కుట్టంగా నేను తచీమా. ఒక్కసారి ఒక్కసారి బామ్మా నువ్వు కుట్టంగా పుట్టింది ప్రేమ. హే మేడం ఇంత కుట్టనా ముందుగా, లెక్క పుక్క మీద కుట్టనా ముందుగా. ఒక్కసారి బామ్మా నిన్ను కుట్టంగా నేను తచీమా. ఒక్కసారి ఒక్కసారి బామ్మా నువ్వు కుట్టంగా పుట్టింది ప్రేమ. ఒక్కసారి బామ్మా నిన్ను కుట్టంగా నేను తచీమా. ఒక్కసారి ఒక్కసారి మామా నువ్వు కుట్టంగా పుట్టింది ప్రేమ.
మాతో పాటు సుహాసిని కూడా తీసుకెళ్దాం అనుకున్నావు, కానీ సుహాకి రాత్రంతా బాగా జ్వరంగా ఉంది. అయ్యయ్యో, ఇప్పుడు కూడా ఒళ్ళు వేడిగానే ఉంది. అందుకే సుహాసినితో పాటు సింధుని కూడా ఉండిపోమని చెప్తున్నాను. అంత అవసరం లేదులేరా, వాళ్ళు నాన్నగారికి బాగా కావాల్సిన వాళ్ళు. వాళ్ళ ఇంట్లో పెళ్లికి నువ్వు ఒక్కడే వెళితే బాగుండదు. మీ ఇద్దరు కలిసి పెళ్లికి వెళ్ళండి. సుహాసిని చూసుకోవడానికి మేమంతా ఉన్నాగా. సరే సుహాసిని, జాగ్రత్తమ్మా. పద సుహాసిని, బాయ్, జాగ్రత్త. అరే అన్నయ్య, నువ్వు గెస్ట్ హౌస్ కు వచ్చాయి, మనం అక్కడ మాట్లాడుకుందాం. చెల్లెమ్మా, ఏంటి? అన్నయ్య వచ్చావా, నీకోసమే ఎదురు చూస్తున్నాను. వాళ్ళిద్దరూ బయటకు వెళ్ళిపోయారు, ఇంకా వాళ్ళ పీడ విరగడైపోయినట్టే. ఇక మన వాటాలు పంచుకోవడమే తరువాయి. చూడన్నయ్య, నా వాటా విషయంలో ఏదైనా తేడా వచ్చిందో గుర్తుందిగా. బాగుందమ్మా, చాలా బాగుంది. నీ వాటా నీకు, మీ ఆయన వాటా మీ ఆయనకి, నా వాటా నాకు, సమంగానే ఉంది. వాటాల సంగతి తర్వాత, ముందు జరగవలసిన కార్యక్రమాన్ని సవ్యంగా జరిగేలా చూడమని మీ ఆయనకి చెప్పు. ఈసారి గనక ఫెయిల్ అయ్యామనుకో, అంతే. అయ్యయ్యో, ఎంత మాట ఎంత మాట, ఈ శుభదినం గురించేగా ఇంతకాలం ఎదురు చూస్తుంది. చెల్లెమ్మా, వాటాల విషయం కోటాల విషయం పర్ఫెక్ట్ గా ఉందని నేను చెప్తున్నాను కదా. నువ్వేం టెన్షన్ పడమాక, పని పూర్తయింది అని ఒక ఫోన్ కొట్టండి, నేను తేగలా వాలిపోతాను. ఇవన్నీ సరిగాని మీ ఆయన ఫోన్ చేసి పని తొందరగా చూడమని చెప్పవమ్మా. అలాగే వస్తాను మరి. హలో పిచ్చేశ్వరరావు, ఎక్కడున్నా? ఏం గుడ్ న్యూస్ అయ్యా, వాళ్ళిద్దరు తప్పించుకున్నారట్టుగా. మాకు గాడిదలు ఫోన్ చేసి చెప్పారు, చెప్పే జాగ్రత్తగా విను. కులపతి, ఎందుకు ఆ టెన్షన్ పడిపోయి బీపీ తెచ్చుకుంటా? నేను స్కెచ్ వేస్తే సక్సెస్ తప్ప ఫెయిల్ అవటమే ఉండదు. నీకంత ఆరాటంరా. చూడు, నేనే పని చేసినా ప్రశాంతంగా చేస్తా, ఇవాళే వాళ్ళ పని పూర్తి చేస్తాను అన్నట్టు నీ దగ్గర ఉన్నాడే వాడేరా పోతురాజు, వాడిని ఒకసారి నా దగ్గరికి పంపించు. ఓకే. రేయ్ పోతురాజు, అయ్యా నువ్వు వెళ్ళి మన పిచ్చేశ్వరాను గలవరా. అయ్యా మరి నా సంగతి బా చెప్పింది చెయ్యరా. సరేనయ్యా. అయ్యా రెడ్డప్ప ఎక్కడ ఉన్నాడు రా? అంతా సిద్ధం చేసి రెడీగా ఉన్నాడయ్యా. కానివ్వండి. అలాగయ్యా. రెడ్డప్ప రెడ్డప్ప ఆ
సగం ఆటా మిగిలింది. ఎందుకు ఏడుస్తున్నావు? అది పెద్దనన్న విజయ్ బాబుతో నా మెడలో తాళి కట్టించాడు. విజయ్తో తాళి కట్టించాడా? నాకు తెలియకుండా ఇంత ఘనకార్యం చేశాడన్నమాట. ఏయ్, నీ మెళ్ళో తాళి కట్టాలన్నా నీ చేయి పట్టాలన్నా అది నా తమ్ముడికే చెల్లుతుంది. రారా రా. కట్టరా తాళి. అక్క, ఈ మెళ్ళో కడితే ఏమైంది? సుహాసిని నీ పెళ్ళం అవుతుంది. ఎవరిన్ని పతకాలు వేసినా చెల్లం. ఎప్పటికైనా నువ్వే దానికి మొగుడివి. కట్టరా తాళి. బాగుందమ్మా, చాలా బాగుంది. మీ ఆయన ఏమో అల్లుడు చేత, నువ్వేమో నీ తమ్ముడు చేత తాళి కట్టించేసి మీరు మీరు చేసుకుని సరిపోతుందా? మరి నా కొడుకు సంగతి ఏంటి? నీ సంగతి నీ కొడుకు సంగతి తేల్చాల్సిన పని నాకేంటయ్యా? వెళ్ళాడు ఉన్నాడుగా. ఏడే, అదిగో అక్కడ పోవయ్యా పో. ఏమయ్యా కులపతి నాయుడు, వాటాల గురించి కూర్చుని మాట్లాడుకుందామని చెప్పి నువ్వు చేసే పని ఏంటి? సుహాసిని, ఎంత ప్రయత్నించినా ఎవరికీ అనుమానం రాకుండా ఏడుగురిని ఎలా చంపావు? మొదట మా పని మనిషి పోతు రాజు, తర్వాత పెద్దమ్మ, మా బావ విజయ్. హైదరాబాద్ లో అంకుల్ని వరుసగా చంపేశాను. మీ పెదనాన్న చనిపోయినప్పుడు నువ్వు ఇక్కడే ఉన్నావు కదా, అప్పుడు మీ పెదనాన్న ఎవరు చంపారు? నువ్వు ఇంకెవరిదైనా సపోర్ట్ తీసుకున్నావా? లేదు సార్, ఇక్కడికి వచ్చే ముందే పెదనాన్న చావుకి ముహూర్తం పెట్టొచ్చాను. ఆ రోజు మీ దగ్గరికి వచ్చే ముందే పెదనాన్న తాగే పాలల్లో విషం కలిపొచ్చాను. రవి, పెద్దనన్న రాగానే ఫ్రిడ్జ్ లో పాలుంచాను, మర్చిపోకుండి. సరేనమ్మా. తర్వాత మావయ్య గోపిని కూడా చంపేశాను. ఆ తర్వాత లాయర్ శంకర్ అన్ని ఎవరు? ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? సుహాసిని, శవనిక్స్. శవనిక్స్ అంటే నువ్వేనా? నువ్వేనా శవనిక్స్ అంటే? అందులో సుహాసిని తప్ప వెళ్ళలేదు సార్, కావాలంటే మమ్మల్ని అరెస్ట్ చేయండి. అవును సార్, సుహాసిని బదులు మేము జైలుకి వెళ్తాం, మమ్మల్ని అరెస్ట్ చేయండి సార్. ఏం చేయాలో ఎలా చేయాలో మాకు తెలుసు, మీరు వెళ్ళండి సార్. అగ్ని, అది నాది కదా. అబ్బా మెంట్లాడరా, స్పీకర్ ఏ మ్యాటర్ చెప్పి ఏ బాంబు పిలుస్తాడో విందామా? అలాగే కొంతకాలంగా ఎన్నో మలుపులు తిరుగుతున్న వరుస హత్యల మిస్టరీ ఈ సెవెన్ ఎక్స్ డిపార్ట్మెంట్ తో సహా
అందరికీ చిక్కు ప్రశ్న అయింది. సుహాసినికి చెందిన కోట్లాది రూపాయల ఆస్తి కోసం ఆ 7X హత్యలన్నీ చేస్తున్నాడని మా ఎంక్వైరీలో తెలిసిన నిజం. అందుకే సుహాసిని అన్ని విధాలా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకుంది. మీ అందరి సమక్షంలో తన యావదాస్తిని అనాథ శరణాలయాలకు, దేవాలయాలకు, స్వచ్ఛంద సేవా సంస్థలకు దానంగా ఇస్తోంది. ఇన్ని హత్యలకు కారణమైన ఈ డబ్బును ఇకనైనా మంచి పనుల కోసం 10 మందికి ఉపయోగపడాలని సుహాసిని ఈ నిర్ణయం తీసుకుంది. ఇక ఈ ఇంట్లో మిగిలిన సుహాసిని కోసం ఆ 7X తప్పకుండా వస్తాడు. అంటే ఆ 7X ఇప్పుడు ఇక్కడికి వస్తాడంటారా? తప్పకుండా వస్తాడు. ఇప్పుడు రావచ్చు, లేదా రేపు రావచ్చు, ఈ రాత్రికైనా రావచ్చు, తప్పకుండా వస్తాడు. సుహాసిని, నువ్వు లోపలికి వెళ్ళమ్మా. సార్, సార్, ఎస్ లోపలికి ఎవరు దొరికింది సార్? 7X అని రాస్తుంది. ఇన్ని రోజులుగా సస్పెన్స్ గా ఉన్న వరుస హత్యల మిస్టరీ నేటితో తెరపడింది. రాష్ట్రమంతా సంచలనం సృష్టించి వరుస హత్యలు చేసిన 7X అనే వ్యక్తి నేటితో లొంగిపోతున్నట్టు సమాచారం. ఆ వివరాలు ఏంటో చూద్దాం. సీరియల్ హత్యలతో రాష్ట్రంలో సంచలనం సృష్టించిన 7X ఈ రోజు పోలీసుల ముందు లొంగిపోతున్నట్టు తెలిసింది. ఆశ దురాశగా మారి దుర్మార్గమైతే ఆక్రోశించిన ఆడపిల్ల మనసు సునామీ అయ్యింది. చట్టాన్ని తన చేతిలోకి తీసుకున్న ఏసీపీ రూపంలో ఉన్న ధర్మం సుహాసినికి చేయూతనిచ్చింది. ఇక మన సుహాసిని చెరగని చిరుహాసంతో కొత్త జీవితంలోకి పయనించాలని ఆశిద్దాం. సంభవామి యుగే యుగే, సంభవామి యుగే యుగే. ఇట్లు మీ ఎంఏ చౌదరి. If you give a try, you can do the play. Video birthday, rather late tonight. Chance to make it, you need to lie. Santoshamante, that's not a bad. Steps away, so let it be here. Life a dopey, chill, lay a ball. Nani ko sam kabali.